అర్థం చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా మా యొక్క మాట తీరును గుర్చి తండ్రి, ఎలా మేము వ్యవహరించాలో మీ గ్రంథం నుండి కొన్ని సంగతులు లేవనెత్తి ఆయన ద్వారా మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం. మిగిలిన తండ్రి ప్రత్యక్షస్థలోనికి మేము వెళుతుండగా మాతో మీరు మాట్లాడండి. తండ్రి, మీ కుమారుడైన క్రీస్తును తండ్రి సరి అయిన దృక్కోణంలో మేము చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను వింటున్న వారందరితో మీరు మాట్లాడతారని అర్థిస్తూ, కేవలం మీరే మమ్మల్ని నడిపిస్తారని ఎదురు చూస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె మంచిది, చాలా చక్కటి విషయాలు చెప్పారు అన్నయ్య. నిజమే, మాట బాగుంటే ఊరే కదా మన ఇల్లు కూడా బాగుంటుంది. ఏదన్నా ఒక మనిషిని గౌరవించాలంటే మాటను బట్టే గౌరవిస్తారు. దేవుడు కొన్ని వందల వందల సంవత్సరాల క్రితం రాయబడిన పచ్చి నిజాలు ఇవి. కాబట్టి మాటల్లో జాగ్రత్త. మనం ఒక ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాడు రికార్డింగ్ చేస్తాడేమో అని జాగ్రత్తగా మాట్లాడతాం. వీడు రికార్డింగ్ చేస్తాడులే తర్వాత విషయం, కానీ దేవుడు రికార్డింగ్ చేస్తాడు. అది మంచి మాట అయినా చెడు మాట అయినా, అందుకే మాట్లాడేటప్పుడు మాటలకి పొదుపు చాలా అవసరం. మనకి ఎవరైనా నచ్చకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, కానీ గుర్తుపెట్టుకోండి దేవుడు ప్రతి దాని గురించి ఆయన లెక్క అడుగుతాడు. చూద్దాం. కొన్నిలువైన పరిశీలనతో కొన్ని కొన్ని సంగతులు ఉన్నాయి, చాలా లోతైనవి. ఇక మరొక వారం దాటితే సంఘానికి క్రిస్మస్ వాతావరణం రాబోతుంది. ఆ క్రిస్మస్ వాతావరణాన్ని గురించి ప్రధానమైన ఆ వాతావరణంలో ఎవరు ఏ శబ్దం వినబడుతుందంటే క్రీస్తు అని. ఆ యేసుక్రీస్తును గురించి ఒక ప్రత్యేకమైన శైలిలో సువార్త రాయబడింది. నిజముగా మేధావులి యొక్క అంచనా ప్రకారం ఈయన రాసినంత సరళముగా యేసుక్రీస్తును గురించి ఇచ్చినంత ప్రజెంటేషన్ బహుశా ఎవరు ఇవ్వలేరేమో అన్నారు. ఎవరైనా యేసుక్రీస్తు వారి రొమ్మును అనుకున్న యోహాన్ అనే శిష్యుడు. చూద్దాం ఒకసారి మార్కు సువార్త. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. జబదయ కుమారుడైన యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనర్గేస్ అని పేరు పెట్టిన అర్థం. బోయనర్గేసు అనగా ఉరుమెడువారు అని అర్థం. ఉరుమెడువారంటే దాని అర్థం ఏంటంటే ప్రతి దానికి సీరియస్ అయిపోతారట. ఎవరు ఈ బ్రదర్స్ ఇద్దరు? ఎవరు? యోహాను, యాకోబు. వీళ్ళిద్దరూ ఊరికే ఏదన్నా ఇలా అంటే ఫీల్ అయిపోతారట. వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే షార్ట్ టెంపర్ అన్నమాట. ఎవరికి? యోహాను గారికి, యాకోబు గారికి. వీళ్ళిద్దరు బ్రదర్స్. వీళ్ళిద్దరు, వీళ్ళకి బిజినెస్ కూడా బాగా ఎక్కువ. వీళ్ళ దగ్గర ప్రత్యేకమైన బోట్లు ఉండేవి, వాళ్ళ దగ్గర పనిచేసే మనుషులు ఉండేవారు, మెన్ పవర్ ఉండేది. వాళ్ళు ఒక విధముగా మాట్లాడుకోవాలి అంటే పేరుకు జాలర్లైనా సొసైటీలో కొంచెం పైసలు ఉన్న కుటుంబం. ఎవరు? యోహాను, యాకోబు వారి యొక్క కుటుంబం. అయితే ఇంత భయంకరమైన కోపం కలిగిన వీరు సేవలోకి వచ్చిన మొదట్లో వీళ్ళ వైఖరి ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం బాగా చూడండి. ఇది స్టడీ క్లాస్, కొంచెం జాగ్రత్తగా వినాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 54వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 54వ వచనం. శిష్యులైన యాకోబును, యోహానును అది చూసి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి
వీరిని నాశనం చేయుటకు ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను, అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు యెరూషలేం సిటీకి పరిసర ప్రాంతాల్లో సువార్త చేస్తున్నప్పుడు వారిని అంగీకరించలేని వారు, ఆయన సువార్తకు చెవినగ్గన వారిని లేదా ఆయన కార్యాల మీద మనసు పెట్టని వారిని చూసి వీళ్ళ ఫైర్ అయిపోతే ఏమంటారంటే, ప్రభు ఒక్క శాన్స్ ఇది, ఇప్పుడే వీళ్ళ మీదకి అగ్ని దిగిపోయి చంపేయాలని మేము ఆజ్ఞాపించేస్తాం, నీకు ఇష్టమా అన్నారు. అంటే వీళ్ళకి స్వస్థత వరం, గొప్ప అద్భుత కార్యాలు చేసే వరం ఇచ్చేసరికి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, దొరికింది అవకాశం అని నచ్చనోని చంపేయాలనుకుంటున్నారట. ఎవరు చూసారు, అచ్చు మనలాగే ఉన్నాడు ఎవరు, యోహాన్ గారు. నిజంగా అప్పుడప్పుడు అనిపించేదండి నాకు, కొన్ని ఈ మధ్యకాలంలో నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు, కోపం అలా ఉండకూడదు మన క్రైస్తవులు, నన్ను ఎవరైతే ఏం చేస్తున్నారో వాళ్ళ ఇంటి మీద పిడిగడిపోవాలనుకునేవాడిని. నేను దేవుని కుమారుని అని అందరికీ తెలియాలి అని, కానీ తప్పది, ఆ విజన్ మంచిది కాదు. యోహాను యాకోబులు కూడా ఏమనుకుంటున్నారంటే, ప్రభువా మన లెవెల్స్ వీళ్ళకి తెలియట్లేదు, మనం ఏంటో వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, మన మాటను పట్టించుకోలేకపోతున్నారు, వీళ్ళతో నువ్వు డిస్కషన్ ఏంటి, ఒక్క అవకాశమే, నువ్వు కమెంట్స్ జారీ చేయి, ఇప్పటికిప్పుడే వీళ్ళు నాశనం అయిపోవాలని అగ్ని దిగి నాశనం చేసేలా మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏలియా రేంజ్లో ఫీల్ అవుతున్నారు ఎవరు, తొలినాళ్ళల్లో అన్నమాట. ఇలాంటి షార్ట్ టెంపర్ ఉన్న మనిషి రాను రాను ఎలా అయిపోయాడంటే, ఒక సుదీర్ఘమైన సాత్వికుడైన విశాల దృక్కోణం కలిగిన గొప్ప సువార్తికుడుగా మారిపోయాడు ఆయన. ఆయన యోహాను గారు. ఆయనను గూర్చి మనం పరిశీలిస్తున్నప్పుడు చాలా బయోగ్రఫీ ఉంది ఆయన గూర్చి, అదంతా వద్దు. కానీ యోహాను గారి యొక్క జీవన శైలి, అప్పటి వరకు ఊరకే ఆవేశంపడే ఈ వ్యక్తి, యేసుక్రీస్తుని దగ్గరగా హృదయ స్పందనతో చూసిన ఈ వ్యక్తి, యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత వారి జీవిత విధానాలే ఏమయ్యాయి, మారిపోయాయి. వారి విధి విధానాలే మారిపోయాయి, వారి యొక్క ఆలోచన దృక్కోణం మారిపోయింది. ఆ తర్వాత వారు యేసుక్రీస్తు వారు విన్నప్పుడు ఆవేశ నిర్ణయాలు తీసుకున్న ఈ మనుషులు, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క విధి విధానాలు మార్చుకున్నారు. ఎందుకు, విషయం ఏంటో అర్థమైంది బాగా. అప్పుడు రాస్తున్నాడు అన్నమాట ఏ సువార్త, యోహాను సువార్త. నేను కొన్ని పదాలు చెప్తాను, జాగ్రత్తగా వీలైతే రాసుకోండి లేదంటే జ్ఞాపకం పెట్టుకోండి. యోహాను సువార్త ఏం చెప్పుద్ది అసలు, నేను మరలా అడుగుతున్నాను, యోహాను సువార్త ఏమని చెబుతుంది అని మీరు యోహాను సువార్తను అంతటిని ఒక లైన్ మీద తీసుకొస్తే, యోహాను సువార్త ఏమని చెబుతుందంటే, ఆయన దేవుని కుమారుడు అని చెబుతుంది. రెండు, యోహాను రాసిన పత్రికలు ఏమని చెబుతాయి, యేసుక్రీస్తు వారిని ప్రేమించమని చెబుతాయి, అవి ప్రేమ పత్రికలు. ఓకే, యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఏమని చెబుతుంది, యేసు త్వరగా రాబోతున్నాడని చెబుతుంది. ఈయన మూడు పుస్తకాలు, పత్రికలను కూడా ఒక పుస్తకంగా మనం గణాంకాల ప్రకారం తీసుకుంటే, యోహాను సువార్త ఆయన దేవుని కుమారుడే మనుష్యుడు కాదని చెబుతుంది, పత్రికలు యేసుక్రీస్తు వారిని ప్రేమించండి అని చెబుతుంది, ప్రకటన గ్రంథం ఏమని చెబుతుంది అంటే, ఆయన త్వరగా రాబోతున్నాడని చెబుతుంది. ఇంత ఆవేశపరుడు స్వనిర్ణయం తీసుకుని ఎదుటి వారి నాశనాన్ని కూడా కోరుకునే షార్ట్ టెంపర్ కలిగిన ఈ మనిషి ఎంత ఎలా మారిపోయాడంటే, వారు ఆత్మచేత నడిపింపడం పడడంలో అనుభవాలు నేర్చుకున్నారు. అలా నేర్చుకున్న దానిలో నిజముగా మూడు సువార్త, నాలుగు సువార్తలలో మూడు సువార్తలు ఒకటైతే, ఈ నాలుగవ సువార్త అయిన యోహాను సువార్త చాలా ప్రత్యేకమైనది. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూసారా, ఎలాంటి చూడరా, మరి ఎలాంటి చూస్తారు, ఉండమ్మా ఏంటది, బొట్టెడతాం, రేకులు, ఇంకా మీరైతే ఏం చూస్తారు చెప్పండి, రెడ్డి సేనారెడ్డి, ఇందర సేనారెడ్డి, ఇలాంటివి చూస్తారు మీరు. కొన్ని కొన్ని విషయాలు మీరు చూడండి, మెల్ గిబ్సన్ అనే డైరెక్టరు
ఆయన మూవీ తీయడానికి ఆయన రేపేసిన గ్రంథం సువార్త ఏదో తెలుసా? యోహాను సువార్త. చచ్చిపోయే టైంలో చనిపోదాం అనుకున్నాడు. ఆయన సెలబ్రిటీ లైఫ్ పోయింది, ఫ్యామిలీలో దెబ్బతినేసాడు, అన్ని విధాలుగా అయిపోయింది అనుకున్నప్పుడు 24 అవర్స్లో నేను చనిపోవాలనుకున్న మెల్ గిబ్సన్ ఒకరోజు హోటల్ రూమ్లో ఇక రేపు చనిపోదాం 12 దాటిన తర్వాత అనుకునే టైంలో హోటల్ రూమ్స్లో పెద్ద పెద్ద 3-స్టార్ 5-స్టార్లో అన్ని గ్రంథాలు పెడతా ఉంటారు. ఈ మధ్య ఏం పెట్టలేదు, చెత్త పుస్తకాలు అన్ని పెడతారు ఇప్పుడు, అంత కామ వికారమైన పుస్తకాలు. ఒకప్పుడు అన్ని గ్రంథాలు పెట్టేవారు అన్నమాట. అలా యోహాను సువార్త ఆ హోటల్ రూమ్లో పెట్టారు. హోటల్ మేనేజ్మెంట్ పెడితే అది తీసుకుని చదువుకున్న తర్వాత పిచ్చోళ్ళన్నీ ఏం చచ్చిపోవడం ఏంటి, నా కొరకు ఒక ఆయన చనిపోయాడు, ఆయన గురించి నేను చెప్పి చనిపోతే దానికి ఒక అర్థం ఉంటుంది, ఆత్మహత్య చేసుకోవడం అర్థం లేదని ఆగిపోయి గొప్ప ప్రదర్శనతో యేసుక్రీస్తు వారు ఇలానే చనిపోయాడని చూసి గుండెలు పగిలిపోయేలా ఒక చిత్రాన్ని డిజైన్ చేశాడు. అదే ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. నిజంగా అడుగడుగున యోహాను సువార్త మూవీలో మనకు కనబడుతుంది. చూద్దాం యోహాను సువార్త ఏముంది. అసలు యోహాను సువార్తలో 20వ అధ్యాయం జాగ్రత్తగా వినండి. యోహాను గారి యొక్క రచన విధానం మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది స్టడీ క్లాస్. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యేసు 20వ అధ్యాయం 30వ వచనం నుండి, మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యులు ఎదురు చేసినని ఏ గ్రంథమందు రాయబడలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడును. ఒకే స్టేట్మెంట్లో తేల్చేశాడు. యోహాను సువార్త ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మడానికే నేను రాశాను. ఏమంటున్నాడు, ఈ గ్రంథాన్ని నేను రాశానంటే నన్ను పరిచయం చేసుకోవడానికి నేను రాయలేదు. ఈ సువార్తను ఎందుకు రాశానంటే నా కష్టాలు కన్నీళ్ళు గూర్చి చెప్పుకోవడానికి నేను రాలేదు. అసలు రైటర్గా నేను 0, ఇది నా గూర్చి కాదు. నేను ఎందుకు రాశానంటే ఇదిగో యేసు అనే నజరుడైన మనసు క్రీస్తు, ఆ మనుష్యుడు క్రీస్తే మెస్సయ్య, ఈ మెస్సయ్య దేవుని కుమారుడు. యోహాను సువార్తను పిండితే వచ్చే ఆన్సర్ ఏంటంటే ఈయన దేవుని కుమారుడని చెప్పడానికి నేను రాశాను అన్నాడు. ఆయన దేవుని కుమారుడని చెప్పడానికే నేను రాశాను, ఇక వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఓకే, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పడానికి అని రాశారు కదా యోహాను గారు, ఎలా చెప్పారు మీరు, అసలు మీ స్టైల్ ఏంటి అని ఈ గ్రంథంలో మనం దిగిపోయి ఆయన అడిగితే ఆయన ప్రతిదాన్ని 7 సందర్భాలుగా పరిచయం చేస్తాడు. ఎన్ని? 7. ప్రతిదానిని 7 సందర్భాలుగా పరిచయం చేస్తాడు. 7 అనే సంఖ్యను ఎందుకు తీసుకుంటారంటే యూదులకి 7 అనే అంకె సంపూర్ణం. నేను చెప్పే ప్రతి సంగతి సంపూర్ణమైనది, నమ్మదగినది, ఈ నమ్మకం దేవుని కుమారుడు ఈయనే అని చెప్పదగిన సాక్ష్యం అంటాడు ఆయన. చూద్దాం ఈ సువార్తను విడగొడదాం, ఒక 5 లైన్స్లో విడగొడదాం. జస్ట్ మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళిన స్టడీ చేయండి. 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 18వ వచనం వరకు యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తాడు. ఎవరు? ఈ రైటర్. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు యేసుక్రీస్తు వారి యొక్క పరిచయం. 1వ అధ్యాయం 19వ వచనం నుంచి 12వ అధ్యాయం 50వ వచనం వరకు యేసుక్రీస్తు వారి యొక్క పబ్లిక్ మినిస్ట్రీని గురించి చెప్తాడు. నీకు అర్థమవుతుంది లేదు, ఒక గ్రంథం ఎలా చదవాలి అంటే ఇలా చదవాలని నేర్పిస్తాడు మనకి. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు ఆయన పరిచయం, ఇంట్రడక్షన్ కనబడుతుంది మనకి. 1వ అధ్యాయం 19వ వచనం నుంచి 12వ అధ్యాయం 50వ వచనం వరకు ఆయన పబ్లిక్ మినిస్ట్రీ, పబ్లిక్ పరిచర్య గురించి మనకు కనబడుతుంది. బహిరంగ సేవ ఆయన ఎలా చేశాడో చెప్తుంది. యేసుక్రీస్తు ప్రైవేట్గా చేసిన పరిచర్య అంటే వ్యక్తిగతమైన పరిచర్య ఎలా చేశాడు అనడానికి
పదమూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి పదిహేడవ వచనం వరకు, మరలా పదిహేడవ అధ్యాయం ఇంచుమించు అక్కడ వరకు ఆయన ప్రైవేట్గా చేసిన పరిచర్య మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఐదవ లైన్, నాలుగవ లైన్, యేసుక్రీస్తు వారు శ్రమలు, ఇంత పరిచర్య చేశాడు, పబ్లిక్ పరిచర్య చేశాడు, ప్రైవేట్ పరిచర్య చేశాడు. నెక్స్ట్ పరిచర్య చేసిన ఆయనకి ఎదురైనవి ఏంటంటే శ్రమలు, బాధలు, హింసలు, చావే కళ్ళ ముందుకు వచ్చిన రోజులు, దాని వెనక దేవుడు గుప్తీకరించి దాచిన మహిమ. అది ఎక్కడ మనకు కనబడుతుందంటే 18వ అధ్యాయం నుండి మొదటి వచనం నుంచి 20వ వచనం, 20వ అధ్యాయం 31వ వచనం వరకు. నెక్స్ట్ ఈ గ్రంథం యొక్క ముగింపు 21వ అధ్యాయం మొత్తం మనకు కనబడుతుంది. ఇది యోహాను సువార్త. అర్థమైతే ధన్యత. యోహాను సువార్త అంటే ఏంటి అంటే ఆయన పరిచయం చేస్తూ కనబడ్డది, ఆయన ప్రైవేట్గా పబ్లిక్గా చేసిన పరిచర్య చెబుతుంది, ఆయన ఎలా శ్రమలు పడ్డాడో చెబుతుంది. నెక్స్ట్ ఈ గ్రంథం నేను ఎలా ముగిస్తానో నేర్పిస్తాడు. గ్రంథం అంతట్లో నాకు చూపించేది ఏంటంటే, నాకు చూపించేది ఒకే ఒకటి, ఈయన దేవుని కుమారుడు అని. ఇప్పుడు నేను మరలా ఈయన దేవుని కుమారుడు అనడానికి మాకు ఇచ్చే ఆధారాలు ఏంటి, ఈయన దేవుని కుమారుడు అనడానికి నీ దగ్గరున్న రుజువులు ఏంటి యోహాను గారంటే, ఇవిగో రుజువులని ఏడేడు భాగాలుగా మనకు చూపిస్తాడు ఆయన. ఎస్, ఈయన దేవుని కుమారుడే అని ఎలా చూపిస్తాడు ఆయన, ఎలా చూపిస్తాడంటే ఒకసారి చూద్దాం. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, లెక్క పెట్టండి, అది ఒకటి. ప్రధాన యాజకుని కుమారుణ్ణి స్వస్థపరిచాడు, రెండు. 38 సంవత్సరాల నుండి వ్యాధి చేత నలిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి స్వస్థపరిచాడు, ఎన్ని? మూడు. 5 రొట్టెలు 2 చేపలు, ఎన్ని? 4. 5. నీళ్ల మీద నడిచాడు, ఇది 5వ అద్భుతం. 6. పుట్టుగుడ్డు వారిని స్వస్థపరిచాడు, ఎన్ని? 6. చనిపోయిన లాజర్ను లేపాడు, ఇది 7. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనడానికి ఇవిగో ఈ 7 అద్భుతాలు ఎవడ చేయగలడు అన్నాడు ఈ సువార్త. ఎవడు చేయగలడు చెప్పండి? నీళ్లను ద్రాక్షరసంగా ఏ మనసైనా మార్చగలడా? మార్చలేడు. ఒకవేళ మనుష్యుడైన వాడు నీళ్లను ద్రాక్షరసంగా మారుస్తున్నాడంటే ఈయన మనిషి ఆకారంలో కనబడుతున్న మనిషి కాదన్నమాట. మరి ఎవరైనా? దేవుడు. ఒక మనిషి, ఒక ప్రధాన యాజకుని యొక్క కుమారుడు భయంకరమైన వ్యాధిలో నలిగిపోతున్నప్పుడు, ఏ డాక్టర్ల వల్ల అవలైనప్పుడు, వైద్యానికి అందని రోగాన్ని చిటికలో మాయం చేసిన ఈయనెవరు? ఈయన వైద్యుడా? మనుష్యుడా? కాదు. మరెవరు? ఆ వండర వెనక మా నోటంట రావాల్సిన మాట ఏంటో చెప్పనా? ఈయన దేవుని కుమారుడే, దేవుడే. 3. 38 సంవత్సరాల నుంచి ఎవడో పట్టించుకోవట్లేదు. ఆ బెతెస్త అనే కోనేరు దగ్గర వ్యాధి వయసే 38 సంవత్సరాలు, ఆయన వయసు లెక్కలు కడితే సుమారు 50-60 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల నుంచి కరుణకు నోచుకోక సొసైటీలో వ్యక్త జీవిగా పడిపోయిన ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ప్రభు అడిగాడు, ఏ స్వస్థత కోరుకుంటున్నావంటే ఆ మనిషి అంటాడు, నాకు ఎవ్వరు లేరయ్యా, నీకు నేనున్నానని లేచి పరుపెత్తుకుని నడు అనగానే లేచి నడిచిపోతాడు. ఈ వండర్, 38 సంవత్సరాల నుంచి పడిపోయిన మనిషి యొక్క వ్యాధి, దేవదూత వస్తే కానీ స్వస్థత రాని ఈ యొక్క పరిస్థితుల్లో దేవదూత కోనేరు అవసరం లేకుండా విగత జీవిగా పడిపోయిన ఈ మనిషిని ఇలా లేపేశాడే ఈయనెవరు చెప్పండి? దేవుని కుమారుడు. ఒక్కొక్క వండర్ మనకేం చెప్తున్నా చెప్పనా? ఈయన దేవుడు కుమారుడు కాదనగలరా? నోరు మూసుకుని ఒప్పుకోవాల్సింది ఏంటంటే చెప్పండి, ఈయన దేవుని కుమారుడే అని. నెక్స్ట్ 5 రొట్టెలు 2 చిన్న చేపలు. నేను నిజంగా చెప్తున్నాను, ఒక 100 మంది ఉన్నాం మనం ఇక్కడ. 5 రొట్టెలు తెచ్చి 100 మంది తినేంటంటే నన్ను ఎలా చూస్తారు మీరు? నీకు ఎలా కనబడుతున్నావు?
మా సంచులు పెద్దవి మధ్యప్రదేశ్ అంతా. ఒక రొట్టె తెచ్చి ఐదుగురు తినేయమంటే నాకన్నా పిచ్చెక్కిపోవాలి, మీకైనా పిచ్చెక్కిపోవాలి అవునా? అది మెంటలు వచ్చిన కార్యక్రమంలో ఉంటుంది. నీకు నీ రొట్టెకి నమస్కారం అని వెళ్ళిపోతావు. ఐదుగురు తినడమే వింత, ఎందుకంటే ఒక్క రొట్టెతో పట్టు నింపుకోవడం చాలా కష్టం. అలాంటిది 5,000 మంది పురుషులు, మరి స్త్రీలు, మరి పిల్లలు, వృద్ధులు లెక్కేశారు పండితులు, 20,000 మంది గట 5 రొట్లు పెట్టారట. 5 రొట్ల 2 చేపలు 5,000 మందిక. ఇంత వండర జరిగిపోయిన తర్వాత 12 గంపలు మిగిలిపోయాడు తిగల తినగా. ఈ వండర్ నన్ను అంటుంది, ఇంత ఆహారం పెట్టిన ఈ వ్యక్తిని ఏమనాలి అంటే, మనుషులను పోషిస్తున్న ఈయన మనిషి కాదు, ఈయనెవరు? దేవుడే. మరొక అంటారు, నీళ్ళ మీద నడిచాడట. మన నీళ్ళ మీద వద్దు కానీ తోడు మీద నడంట, గోడ మీద నడండి పోని, మన వల్ల పోనీ ఎండలో నడండి, చెప్పులు లేకుండా కష్టం. నీళ్ళ మీద నడవడమేంటి? 70-80 కేజీల మనిషి, యూదులు చాలా ఎత్తుంటారు, యేసుక్రీస్తు వారు 6 అడుగులు పైనే ఉండొచ్చు అని అంచనా. అలాంటి ఆయన 70-80 కేజీల మనిషి ఆకారంలో ఉన్న ఈయన నేల మీద నడిచి రావడం ఏంటి? మనుషులకు సాధ్యమో చెప్పండి. నేల మీద వాడలు నడవడం చూసాం, నేల మీద తెప్పలు తేలడం చూసాం, బోట్లు తిరగడం చూసాం. అరికాలుతో మానవ ఆకారంలో ఉన్న ఈయన మా 2 కళ్ళతో ఇలా చూసాం. ఆ రోజు ఆయన నడుచుకుంటూ మా దగ్గరకు వచ్చాడు. మా ఫ్రెండ్ పేతురు యొక్క చేయి పట్టుకున్నాడు, లేపాడు. పేతురు కూడా నడాలనుకున్నాడు, నడవలేకపోయాడు. పేతురుని నడిపించింది ఆయనే, నీళ్ళ మీద నడిచింది ఆయనే. ఈయనెవరు? మనుషులతో మనిషిగా ఉన్న మనిషి కాదు. ఎవరు? దేవుడు. మీరు ఏ వండర్ని కదపండి. యోహాను క్లైమ్ చేసిన, యోహాను డిక్లేర్ చేసిన ఈ 7 అద్భుతాలు ఏమని చెబుతాయంటే, ఎస్, ఆయన దేవుని కుమారుడు. ఇలాంటి దమ్ముతో రాశాడు సువార్త. పుట్టి గుడ్డి వారిని ఏం చేశారట? స్వస్థపరిచాడట. మనకేమైనా జరిగిందనుకోండి, పోవాల్సిన స్థానంలో రెటీనా దెబ్బ తినేసింది అనుకోండి, కష్టం. కన్ను మార్చేసి కన్ను సినిమాలు అయ్యి రియల్గా అవ్వదు. ఏం లేకపోతే ప్లాస్టిక్ గుడ్డు పెట్టుకుని తిరగడమే అంతేకా. ఏం చేస్తారయ్యా అంటే, ఇప్పటికే ఎప్పుడో చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలట వైద్యం ఎప్పటికీ చేయలేదట. చెవిటి వారికి, మోకవారికి, కళ్ళు పోయిన వారికి, కుష్టు రోగులకి. ఇప్పటికే కుష్టికి ముందుందా చెప్పండి? లేదు. ఆయన చేసిన వైద్యానికి సవాల్ చేసే అద్భుతాలు ఎన్నో చేశాడు ఆయన. అందులో ఒక అద్భుతం యోహాను నమోదు చేశాడు, కళ్ళు పుట్టుగుడ్డు వారికి, మధ్యలో కన్ను పోయిన చూపు వచ్చే అవకాశం ఉందేమో కానీ పుట్టుకతోనే కన్నులు లేని వారికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, గ్యారంటీ మాత్రం వైద్యం చెప్పదు. ఏమంటారు? కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడంటే ఈయనెవరు? ఈ దేహాన్ని నిర్మించిన సృష్టికర్త సువార్త అంటుంది. అవుననకపోతే ఏమంటావు అని అడుగుతుంది. ఎస్, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది కలగలేదు, నీ దేహం కూడా కలగలేదు. దానికి రుజువు ఏంటంటే, ఆ కళ్ళు ఇచ్చిన ఆయన వండర్ని చూడు, ఆయన దేవుని కుమారుడే. చనిపోయిన లాజర్ని ఏం చేశాడట? లేపేసాడట. అప్పుడే చనిపోయిన వాళ్ళు లేచాడంటే కొంచెం అర్థాలు ఉంటాయి, కొన్ని సావుల్లో రకాలు ఉంటాయి. ఏంటి చెప్పనా? మైండ్ డెత్ అంటారు. అంటే మనిషి మెదడు పనిచేయడం మానేసిన రోజుకు చావును డిక్లేర్ చేయరు హాస్పిటల్లో. మరొకటి చూడండి, మనిషి స్పృహ కోల్పోయి ఉంటాడు, మైండ్ మాత్రం పనిచేస్తుంటాడు. చూసారు వాళ్ళని ఏమంటారు? జీవసేవాల్లో ఉన్నారండి అంటారు. జీవం ఉంది కానీ శవమే అంటారు. చూసారు ఈ రకాలు ఉంటాయన్నమాట. అప్పుడు ఏదో కొంచెం మైండ్ బాడీ పనిచేసి మైండ్ పనిచేస్తే అలాంటి వ్యక్తిని లేపిన దాన్ని శవమే అంటారు. లేచిన లేస్తాడు, ఏదో కొన్ని రోజులకు వైద్యం మెరుగైన వైద్యం అందితే లేస్తాడు. అప్పుడు చనిపోయిన వ్యక్తి కాదు ఈయన. ఎప్పుడు చనిపోయాడు? 4 రోజులు బాడీ 12 గంటలు దాటితే సేపు మారిపోద్ది. మరి నేను ఫేరన్లో రాసానా? రాసినా మారిపోద్ది. మరి మేము ఇమామీ ఫేరన్ ఎంతో వాడేవాని, మనం బ్యాచ్ మనం వాడినా లేచిపోద్ది. మీరు 12 గంటలు దాటిన తర్వాత బావగారు ఎలా ఉన్నారని చూడండి.
అవ్వగారు చాలా భయంగా ఉన్నారని మూసేస్తాం. అప్పుడు నేను ఇలా చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ మా అక్క చనిపోయిన తర్వాత ఈ పిచ్చి మూఢనమ్మకాలతో కొంతమంది మా బంధువులు వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేశారు మూడో రోజు. ఎప్పుడో దెబ్బకు జ్వరం వచ్చేసింది అందరికి. ఎవడ చెప్పాడు తలకు మాసిన వెళ్ళి చూడండి చూస్తే ఏదో జరుగుద్ది. ఆ మట్టి తెచ్చి పిల్లలకు కలుపుతున్నట్ట పిల్లలు టీలో కలిపించారు నాకు తెలియదు. టీలో కలిపించేది బెంగపోతుంది మేము బోయిలో ఉన్నాం. పాము బ్యాక్టీరియా ఎంత ఉంటుంది అక్కడ, పిచ్చి మూఢనమ్మకాలు అన్నీ చెప్తారు అక్కడ. చూడండి మీరు ఏ బాడీని చూడండి, ఆ మధ్య ఆమె చనిపోయింది సినిమా స్టారు శ్రీదేవి గారు. శ్రీదేవి గారిని చూడలేక శవానికి కూడా ఏం చేశారు, ముత్తాబు చేశారు. చూసారా, శ్రీదేవి అయినా ఏ దేవి అయినా ఎవరైనా 12 గంటలు దాటితే ఏమవుద్ది, ఈ దేవి మా వద్దు పంపించండి త్వరగా అంటాము. ఎవరైనా చూడండి ఎంత సుఖాలు ఆ మనసు అయినా 12 గంటలు దాటితే బాడీ అయిపోతుంది. అదే నీటిలో పడిన బాడీలు అయితే చచ్చిపోతాం చూసినాను నేను నిజం చెప్తున్నాను. బోటు మునిగిపోయిందా గోదావరిలో, శవాలు వచ్చే రోజుకో ఒకటి అవన్నీ చెదిరిపోయినాయి, మా నీరు అయిపోయింది. రోజుకో శవం వచ్చేది దాన్ని కాపలం మేమే. అప్పుడు పెద్ద వైరల్ అయిపోయిందిగా, అదే పార్టీ ఫీలింగ్ అయిపోయింది, రాజకీయ గొడవలు అయిపోయినాయి. అప్పుడు దానికి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేసేలా ఉందని రోజుకో శవం వచ్చేది. ఎలా వచ్చేది, ఇప్పుడు వాళ్ళు ఒరిజినల్ ఫోటో చూపించేవారు, ఈ బాడీ చూపించేవారు. ఏంటి ఈవిడ ఎలా ఉండేది అనుకుంటున్నారు ఇతనా? నిజంగా ఆ బాడీలు చూసిన తర్వాత మనం ఏమనుకుంటాం చెప్పనా, చా ఏముంది మానవ జీవితం అనిపిస్తుంది. పోస్ట్ మార్టం జరిగినప్పుడు చూడండి ఎంత సొగసుగా ఉంటాయా, మన పొట్టెలా ఓపెన్ చేస్తే ఆ వాసన భరించలేం. ఏ జంతువు చనిపోయిన వాసన అయినా భరించగలం. ఏ జంతువు, కుక్క చచ్చిపోయిన పిల్లే అన్నిటికన్నా కొంచెం దైద్యంగా వాసన వచ్చేది పిల్లి. ఇంతకన్నా దైద్యంగా వాసన వచ్చేది ఎవరు చెప్పనా, చెప్పండి. ఫోక నడుస్తుందని కొడతామే మందే. చాలా మానవ శరీరం యొక్క వాసన చాలా కష్టం, అది వెంటనే పసిగడతారు పోలీసు వాళ్ళు. ఇక్కడెక్కడో శవం చచ్చిపోయింది మనిషి అని ఖచ్చితంగా తెలుస్తుంది. 4 రోజులు అయిందంటే ఎవరు చనిపోయి, లాజర్ గారు చనిపోయి. 4 రోజులు బండ మూసేసి బాక్స్ అంతా క్లోజ్ చేసిన అశుద్ధం లోపల ఉంటే ఏమొస్తుంది, వాసన. మీరు ప్రెస్గా 4 రోజులు వారమైన శ్మశానం పక్క నుంచి వెళ్ళండి, గుప్పను కొట్టకపోతే అడగండి, ముక్కు మూసుకోకపోతే అడగండి. 3 అడుగులు 6 అడుగుల లోపలకు తవ్వి కప్పెట్టేసిన ఆ శవం పక్క నుంచి వెళ్ళి నువ్వు ఆ గుట్ట పక్క నుంచి వెళ్ళు ఇంటికి వచ్చి అన్నం తినాలని చాలా కష్టంగా ఉంటుంది. ఆ వాసనదో లా ఉంటుందండి మానవ ఆకారం. 4 రోజులంటే మైండ్ కుళ్ళిపోయింది, పుర్రెలో ఉన్న మైండ్ కుళ్ళిపోయింది. ఎవరిది, లాజరుది. గుండె కుళ్ళిపోయింది, ఎముకలంతటికి మాంసం పట్టేసింది, లోపల ఉన్న అంతర్గత అవయవాలన్నీ నల్లగా మాగిపోయాయి. అలాంటి శవాన్ని, ఎండిపోయే దేహం లాంటి శవాన్ని ఆ రోజు యేసుక్రీస్తు వారు లాజరు బయటకు రానగానే ప్రేత వస్త్రాలు తెచ్చాలి నిలబడ్డాడట. ఎవరు ఆ రోజు మనం అక్కడ ఉంటే ఏమైపోతాం, శలిజరం వచ్చేది నా వాడికి. ఆ రోజు అక్కడ ఉంటే మీరు కావాలంటే చూడండి వస్త్రాలు కూడా ఇప్పుకోలేదట. లాజర్ సమాధి ఎలా ఉంటుందో తెలుసా, చక్కగా రాయి బొరించి అలా ఉండదు, సన్నడు సందులా ఉండి అండర్ గ్రౌండ్లోకి ఉంటుంది. రాతి సమాధి తవ్వేసి, టైం లేక ఇమేజ్లు లేవు కానీ రాతి సమాధిలో తవ్వేసి అండర్ గ్రౌండ్ అండమాన్ జైల్లో ఉరిశిక్షలు వేసి ఎప్పుడైనా ఇమేజ్ చూసారా, అలా ఉంటుంది. ఆ లోపలికి అలాంటి ఆయన ఆ చీకట్లో నుంచి రాయిని తొలగించుకున్నట్టు ఆయన బయటికి ఇలా చుట్టేస్తారండి, మొత్తం కదలకుండా ఇలా చుడతారు. తెలిసి మమ్మీ శవాలు చూసారా, అలా చుడతారు యూదులు మొత్తం పైన కింద వరకు గుడ్డ ఒకటి, మన చేతికి గుడ్డేస్తారు కదా చెయ్యి ఇరిగిపోతే, అలా వేసేస్తారు శవం అంతా. అలాంటి ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చి నిలబడ్డాడట. వింత ఏంటంటే బతుకున్నా ఆ లోపల ఊపిరాడుతుంది ఎవరికి, బతుకున్నా అంటే బతుకు వచ్చేసేటప్పటికి రానుగానే వచ్చేసి నిలబడి ఆ లోపల వచ్చి చూస్తున్నప్పుడు ఊరు ఊరంతా గుప్పమనిపోయిన వార్త ఏంటంటే లాజరు బతికాడు. వెంటనే వెనకొచ్చే సౌండ్ ఏంటి చెప్పనా, ఈయనెవరో ఎవరేంటి ఆయన ఎవరు, దేవుడు. ఈయనెవరో అంటే ఈయన దేవుడు. ఇప్పుడు 7 అద్భుతాలు నాకేం చెప్తున్నాయంటే ఈ సువార్త, సాక్షాత్తు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడే. అంటే నా కోసం పరలోకం నుంచి భూలోకానికి దేవుడు వచ్చాడంటే వచ్చాడు, అదే క్రిస్మస్.
నా కొరకు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడా? ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే నా ఆత్మీయ స్వస్థతను ఆయనే చేయడానికి, నా చచ్చిన దేహాన్ని ఆయనే లేపడానికి, మృతులైపోయిన నన్ను బ్రతికించడానికి, ఆయన మృతుడుగా అయిపోవడానికి, ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితంలోని పెద్ద అద్భుతం చేయడానికి ఆయన వచ్చాడు. 7 అద్భుతాలు నాకేం చెప్తున్నాయంటే ఆయన రావడమే పెద్ద అద్భుతం. ఇంకేముంది అద్భుతం? ఆయన రావడమే, దేవుడు కుమారుడు భూమి మీదకి రావడమే మహా అద్భుతం అని డిక్లేర్ చేస్తున్నాడు, క్లైమ్ చేస్తున్నాడు ఎవరు? యోహాను గారు. మరొక 7 ఉన్నాయి. ఇప్పుడు ఎన్నైనాయి మనకి? 7 అయినాయి. మరొక 7 విషయాలు ఆయన క్లైమ్ చేస్తున్నాడు ఎవరు? ఈ యోహాను గారు. ఈసారి యోహాను గారు క్లైమ్ చేస్తున్నవి ఎవరిచ్చిన స్టేట్మెంట్లు అంటే, సాక్షాత్తు ఎవరైతే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారో ఆ యేసుక్రీస్తు స్వయాన ఆయన క్లైమ్ చేసుకున్నవి యోహాను రికార్డ్ చేశాడు. అర్థమైంది? యేసుక్రీస్తు వారే క్లైమ్ చేశారు ఇప్పటివరకు. ఇప్పుడు సాక్ష్యం ఎవరు? యోహాను. ఈసారి ఇప్పుడు చూడబోయే 7 సాక్ష్యాలకి ఎవరు సాక్షి అంటే యేసుక్రీస్తే సాక్షి. ఏమని చెప్పుకున్నాడు ఆయన? జీవాహారము నేనే అన్నాడు. లెక్క పెట్టండి, 6:35. జీవాహారము నేనే అన్నాడు. 2, నేను లోకానికి వెలుగన్నాడు. 8:12. 3, గొర్రెల పోవు ద్వారము నేనే అన్నాడు. 10:8-9. నేను గొర్రెలకు మంచి కాపర్ని అన్నాడు. 10వచనం. పునరుద్ధానము జీవము నేనే అన్నాడు. నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. 6:7. నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. 8 లెక్కేటేయడం సరదా కాదు, ఒక్కొక్క దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను, జీవాహారము నేనే. మీరు తినే ఆహారం మీరు ఎంత తిన్న ఒకరోజు చచ్చిపోతారు. నన్ను మీరు భుజిస్తే చనిపోయినా లేపబడతా. నేనే అనే శబ్దం చదువుకుంటున్న మనకి ఏం తెలియదు, కానీ యూదుల బ్యాక్గ్రౌండ్కి వెళ్తే నేనే అనే శబ్దం దేనిని సూచిస్తా తెలుసా? నేను దేవుణ్ణి అని చెప్పాడు ఆయన. మోషే ఒకరోజు అడుగుతారు, నువ్వెవరని చెప్పాలంటే నేను ఉన్నవాడునని చెప్పు. నేను అనే గంభీరమైన శబ్దం దేవుడిది. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను దేవుణ్ణి, జీవాహారం నేనే, జీవింపజేసేది నేనే, మీరు తినేది నశించిపోయే ఆహారం నేను జీవింపజేసే ఆహారం ఇస్తాను. మీ పితరుల మన్నా తిన్నా చచ్చిపోయారు, నన్ను తిన్నవాడు ఎప్పటికీ చనిపోడు. నేనే అంటాడు. నేను లోకానికి వెలుగు, నేను లోకానికి వెలుగుగా ఉన్నానన్నాడు. అంటే నిజమే, చీకటి బతుకుల్లో కూరుకుపోయిన మనకి ఆయన వెలుగునివ్వడానికి భూమి మీదకి వచ్చాడు. నా జీవితానికి సూర్యుడు లేకపోయినా పర్లేదు, కానీ ఈ నీతి సూర్యుడు చాలా అవసరమని ఆయనే చెబుతున్నాడు. ఏమని? నేనే వెలుగు అని. గొర్రెలు పోవు ద్వారము నేనే. గొర్రెలు ఎవరు? మనమే. ఇది ఎంత అమాయకంగా ఉన్నాయి, కొమ్ములు ఒకటి తక్కువ మనకి. మనమే గొర్రెలమే. ఎక్కడ పోతున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఎందుకు తింటున్నామో తెలియదు, ఎందుకు నిద్రపోతున్నామో తెలియదు, ఎందుకు లేస్తామో తెలియదు, ఎందుకు చచ్చిపోతున్నామో తెలియదు. ఏ గొర్రెలారా, అలా పోకండి, ఇలా రండి, నా నుంచి వెళ్ళండి అని నేను గొర్రెలకు ద్వారాన్ని నేనే, నా దగ్గరికి రండి అన్నాడు. నేనే 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 అన్న శబ్దం పోవట్లేదు చూడండి. నేనే అంటే నేను దేవుణ్ణి అని ఆయనే క్లైమ్ చేస్తున్నాడు. నెక్స్ట్, గొర్రెలకు పోవు ద్వారము నేనే అంటే ఈ మాట ధర్మశాస్త్రంలో యెహోవా అంటాడు. ఏమని? నేను మేపు గొర్రెలు మీరు అంటాడు ఆయన. ఆ మాట చెబుతున్నాడు యెహోవా అని. మీరు ఎలా అయితే చూశారో, యేసనే నేను మనిషిని కాదు, నేను కూడా దేవుని ఉనికి కలిగిన వాడిని అని చెప్తున్నాడు ఆయన. నేను గొర్రెలకు మంచి కాపర్ని. నిజమే, చెడ్డ కాపర్ ఏం చేస్తాడు? దీనికి ఈ మధ్య పిక్కలు బాగా పెరిగాయి, ఏం చేస్తాడు? కోసికి దీనిద్దరు గొడవ లేకుండా దీపావళి వచ్చినా దాని ఎంగ చూస్తారు. దానికి భయం ఏమవుతుంది? దేనికి? దాని ఎంగ ఎర్రగా చూసామనుకుంటాడు, దానికి అర్థమైపోద్ది ఈడు ఈ రోజు నన్ను ఎదురు చేసేసిలో అన్నాడు. జీతగాడు ఏం చేస్తాడంటే అమ్మేస్తాడు, తినేస్తాడు, అవసరమైతే
జబ్బు పడితే వదిలేస్తాడు. మంచి కాపరి జబ్బు పట్టిన దాన్ని ఆదరిస్తాడు, నడవలేని దాన్ని సంకన వేసుకుంటాడు, అప్పుడే పుట్టిన దాన్ని మెడ మీద వేసుకుంటాడు. ఎక్కడ నీటైన ప్రమాదంలో గెలుతుంటే పేరు పెట్టి గొర్రె పిల్లలను పిలుస్తాడు, ఇటు రా అని. ఆయన గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి. నెక్స్ట్, పునరుద్ధానము జీవము నేనే. పునరుద్ధానము జీవము నేనే అంటే, పునరుద్ధానము జీవము నేనే అంటే ఈ జీవితానికి కర్తను నేనే, రాబో జీవితానికి కర్తను నేనే. పునరుద్ధానం అంటే రాబో జీవితం, ఈ జీవం అనగానే ఈ జీవితం, ఈ జీవానికి కర్తను నేనే, రాబో జీవితానికి కర్తను కూడా నేనే అన్నాడు. ఎన్ని చెప్పాలి ఆయన గురించి? నేనే మార్గము సత్యము జీవము. ఈ లోకంలో ఎన్నో మత సంబంధమైన మార్గాలు ఉన్నాయి, నిత్య జీవనకి ఎన్నో మార్గాలు ఎదుర్కొన్నారు, ఇవన్నీ ఫేక్. ఒకే ఒక్క మార్గం ఏంటంటే నేనే అన్నాడు. అప్పుడు గ్రీకులు ఉన్నారు, మోయాబీయులు ఉన్నారు, మెసపతోమీయులు ఉన్నారు, ఇస్రాయేలీలు ఉన్నారు, ఎందరో రకరకాల మార్గాలు ఎదుర్కొన్నారు. మీరు ఎక్కడికి పోయినా మీకు మోక్షము రాదు. మీకు మోక్షం రావాలి అంటే నా దగ్గరికి రండి, నేనే జీవాన్ని ఇచ్చుకోట అన్నాడు. నెక్స్ట్, నేను నిజమైన ద్రాక్షవల్లి. ఇది ద్రాక్ష తోటే కానండి, పిచ్చికాయలు కాస్తుందని అంటే ఏమనాలి దాన్ని? అప్పుడప్పుడు మనకు కనపడే ఎర్రగానే ఉంటాయి, చూడడానికి ఉంటాయి, ఆ పిచ్చెక్కిపోయే కాయలు అన్నమాట అవి. అవి తినేసాం అనుకోండి ఏమవుతాం? కొన్ని చూడండి ఎంత బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయని. కొంతమంది అప్పుడప్పుడు ఎందుకు మా ఫీల్డ్లో వదిలేవారు, ఫీల్డ్లో ఏజెన్సీలో. కొన్ని విచిత్ర విచిత్రమే, ఇంకా దాని పేర్లు కూడా మనకు తెలియదు, ఎర్రగా ఎర్రగా ఉంటాయి. మా సావరే అయ్యగాని తిన్నారు కనుక ఎవడ ఇంటికి రావడానికి చెప్పుకోడు, తినకూడదు అవి. కొన్ని తింటే ఏంట ఒళ్ళంతా బొబ్బలు వస్తాయట, కొన్ని తింటే మైండే పోద్దట. ద్రాక్ష తీగుల్లాగా ఉంటాయి కానీ ఫలములు ఎలా ఉంటాయి చెప్పండి? ఎర్రద్రాక్ష ఎలా అందిట్టు అనుకున్నది? ఎర్రద్రాక్ష కాదు, తిని ఏమైపోతావు. రకరకాలుగా ఉంటాయి అవన్నీ కాదు. ఈయన అంటున్నట్టు, నేను నిజమైన ద్రాక్ష వల్లి, నా ఫలములు భుజించండి, నాలో ఫలించండి అన్నాడు ఆయన. ఇవి ఏడు అద్భుతాలు. ఇది ఒక స్టైల్ అయితే, అసలైన భాగంలో ఇప్పుడు మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు ఏడు భాగాలుగా నన్నని చెప్పుకున్నాడు, నేనే దేవుడు అని చెప్పుకున్నాడు. ఏడు అద్భుతాలు యేసుక్రీస్తు చేశాడని ఆయన దేవుడు అని చెప్పాడు యోహాను. ఏడు ఏడు చెప్పండి, మిమ్మల్ని ఎక్కమేమి అడగట్లా. 14, ఈ 14 అద్భుత కార్యాల్లో లేదా ఈ 14 సందర్భాల్లో మనకు కనిపించేది ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడే అని. ఇప్పుడు మరొక విచిత్రమైన 7 సందర్భాలు మనకు కనబడతాయి. ఇది కొంచెం వివరణ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. కొన్ని వికార ముఖాలు కనబడుతున్నాయి, కొంచెం జాగ్రత్త. నిద్ర వస్తుందా? నిద్రపోవాలంటే ఏం చేయాలి చెప్పనా? చెప్పమంటారా? కొంచెం అలా ఎండలోకి వెళ్ళి ఒక 2 కిలోమీటర్లు పరిగెట్టి వచ్చేయండి, నిద్ర రాదక్క, నిద్రపోక. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది మన వాళ్ళని చూస్తుంటే, ఒకవేళ పౌల్ గారు వచ్చి ఇక్కడ చెప్పినా ఊగుతాం అన్నమాట ఇలాగా. ఆయనకి మెంటలు వచ్చింది అయితే, ఇన్ని సంఘాలు చూశాను కానీ ఇలాంటి సంఘం ఎక్కడ చూడలేదండి. అంత డిఫరెంట్ మంది భోజనం చేసే టైంలో ఆరాధన స్టార్ట్ అవుతుంది మరి. చూద్దాం యోహాను సువార్త. సరదా అంటున్నాను ఏమనుకోకండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, జాగ్రత్తగా. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను అన్నాడు దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గర దేవుడు ఉన్నాడు. చూడండి మరలా 7 భాగాలు చెప్తున్నాయి. దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గర దేవుడు ఉన్నాడట. ఆదియందు వాక్యం ఉంది. వాక్యం అంటే వాక్యం అనుకోకండి, ఆ వాక్యము దేవుడు అంటున్నాడు. ఆయనకు ఒక బిరుదు ఉందట, ఆ బిరుదు ఏంటంటే చెప్పండి, ఆయన దేవుడు అని చెప్పడానికి ఆయనకున్న మరొక పేరు ఏంటంటే వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడు ఆ దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను.
అంటే మొదటి వచనంలో మనకి ఏం కనబడుతుందంటే యేసుక్రీస్తు వారు దేవుడు. ఇది మైండ్లో పెట్టుకోండి. అదే మొదట జయం 4వ వచనం, ఆయన జీవం అయ్యుండెను, జీవము మనుషులకు వెలుగైండెను. దేవుడైన ఆయన, ఆయనే జీవానికి మూలమై ఉన్నట. గాడ్ ఈజ్ లైఫ్ అని రాశారు ఇంగ్లీష్ బైబిల్లో. ఇంత జీవం ఎలా వచ్చింది? ఎలా వచ్చిందట? ఆయన మూలంగా వచ్చిందట. సైన్స్ ఏం చెప్తుంది? ఎక్కడో శీతల ప్రాంతాల్లో ఏకకణ జీవులు బహుకణ జీవులు ఉద్భవించి, అలా ఏం కాదు. అది కథ అదంతా. కోతి నుంచి కోతి మనిషి అయ్యాడు, అది కాదు. లేదా ఆకాశం నుంచి ఉలకలు పడి అవి జీవం వచ్చింది, అది కాదు. ఈ భూమి మీద జీవం ఉందంటే కారణం ఒకే ఒక్కరు, కారకుడు, క్రియేటర్ ఎవరు? యేసుక్రీస్తు. యోహాను ఎంత గంభీరమైన మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన దేవుడు, దేవుడైన ఆయన దేవుడే కాదు, ఈ లోకానికి జీవాన్ని ఇచ్చింది ఆయనే, మనుషులకు వెలిగిచ్చేది కూడా ఆయనే అన్నట్టు. అదే మొదటి అధ్యాయం 7వ వచనం, అతని మూలముగా అందరూ విశ్వసించినట్టు అతను ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చను. సాక్షిగా వచ్చిన యోహాను అన్నాడట. యోహాను కూడా ఎన్నో గంభీరమైన సంగతులు చెప్పంట. ఆ మాత్రం దానికని వెలుగు కాదు, నిజమైన వెలుగుంది. లోకానికి లైట్ ఎవరంటే, ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. పాపాన్ని నుంచి మనిషిని వెలిగించేది ఆయనే. ఈ భూమి మీద ప్రతి దానికి వెలుగు కారణం ఆయనే. సూర్యుడు వెలుగుతున్నాడన్న కారకుడెవరు? ఆయనే. చంద్రుడు ప్రకాశిస్తున్నాడన్న కారణం ఎవరు? ఆయనే. నక్షత్రాలైన ఏ వెలుగునైనా మీరు చూడండి, ఆ వెలుగనే మహనీయుడు లేకుండా ఏది కలగలేదు. ఎంత బాగా రాస్తున్నాడండి. అలా చెబుతూ 3 అవుతున్నాయి మనకెన్ని, ఆయన దేవుడు, 2 ఆయనే లైఫ్, 3 ఆయనే లైట్, 4 ఆయన దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ భూమి మీదకి వచ్చేటట. ఎట్లా? ఇక్కడ కొంచెం మనం ఆగాలి. మొదటి అధ్యాయం 14వ వచనం 4వ భాగం చూస్తున్నాం. మొదటి అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. బాగా వినాలి. ఇది మనకు అర్థం కావాలంటే కొంచెం ధర్మశాస్త్రం యొక్క థీమ్ మనకు గుర్తుండాలి. చూడతాము ఆ ఇమేజ్ ఒకసారి, మరలా మనం చదుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ వాక్యము అన్నాడు. అదే వాక్యానికి మొదటి వచనాల్లో ఆయన పెట్టిన పేరేంటి? ఆ వాక్యము దేవుడు అన్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు చూడండి. ఆ దేవుడు, నేను చదువుతున్నాను మీరు చూడండి 14వ వచనం, ఆ దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చాడు. అంటే దేవుడు మన మధ్యకి వచ్చాడు. అది దేవుడు మన మధ్యకి వచ్చాడా? పాపులమైన నీచులమైన నశించిపోయే మన బతుకుల మధ్యకి దేవుడు వచ్చాడంటే ఎస్, దేవుడు వచ్చాడు. ఇమేజ్ మీరు చూడండి. ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ఒక మాట మనకు కనబడాలి. ఆయన ఏమన్నారు? ఆయన్ని దేవుని కుమారుడు దేవుడు మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్భుతీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుంది. మహిమ దేవుడు, బాగా మహిమ దేవుడు. దేవుడు మహిమ కలిగిన వాడు, మానవులైన మన మధ్యకి వచ్చాడు. యోహాను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మాకు అర్థం అవ్వట్లేదయ్యా అంటే, నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలంటే ఒక్కసారి ధర్మశాస్త్రం చూడండి అంటాడు. ఆయన చూడండి ఒకసారి, ఏదైతే ఈ టెంట్ లైన్ మనకు కనబడుతుంది చూడండి, తెల్లగా మొత్తం ఒక సర్కిల్లో కనబడుతున్నది మొత్తం మీరు చూడండి కరెక్ట్గా. ఏదైతే ఇప్పుడు మన చర్చ ఎలా ఉందో అలా బోర్డర్లా ఉంది. అదిగో ఆ తెల్లటి కాగిత క్లాత్తో గోడలా కట్టి దాన్ని ప్రహారీ అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రంట్లో అది చూపించుతాడు. ఫ్రంట్లో ఖాళీ భూభాగం ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఆవరణం అంటారు. ఇప్పుడు మీకు అర్థమైపోలే ఈ భాష అంతా దేని గుచ్చం ఏంటి, దేని గుచ్చి
ప్రత్యక్షపు గుడారాలకు వచ్చి. ఓకే, టెంటే కదండి అనుకోకండి, అది టెంట్ కాదు, చేల ఉంది అందులో. ఇమేజ్లు పెట్టి, ఇమేజ్లు పెట్టి స్టార్టింగ్ జీవించాక మీరు జాగ్రత్తగా చూడండి. ఇందాక ఫస్ట్ ఇమేజ్ జీవించేది బాగుంది, ఓకే అలా ఉంచు. మీరు జాగ్రత్తగా చూడండి, చుట్టూ క్లాత్తో ప్రహారీ వేశారు, మధ్యలో గుడారం ఉంది. యారో మార్క్ చూపిస్తున్నాడు చూడండి, గుడారం, ఆ గుడారం ఎదర గంగాళం. చదువుకుంటాం ధర్మశాస్త్రం, చదువుతాం ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన, అది చదువుతున్నప్పుడు మనకు కనబడతాయి. ఎదర బలిపీఠం ఎలుగుతుంది చూడండి, అగ్నితో ఇది బలిపీఠం, దాని ఎదుట గుమ్మం, అదే ద్వారం, అదే మార్గం. యేసుక్రీస్తు అన్న మాటల్లో అర్థాలు అవే, నేనే మార్గం అంటే మీరు దేవుని దగ్గరికి రావాలంటే ద్వారాన్ని నేనే అన్నాడు. నేను మీకు వెల్కమ్ చెప్పకుండా మీరు దేవుని దగ్గరికి రాలేరు, నేనే దేవుణ్ణి అన్నాడు. ఎప్పుడైతే మీరు చూడండి, అదే చూపించి ఫస్ట్ ఇమేజ్ అది చూడండి. గుడారం ఉంది, గుడారం చుట్టూ ఇల్లులు ఉన్నాయి చూడండి, కనబడుతున్నాయా? మిగిలిన గుడారాలు ఉన్నాయి చూడండి, పెంకిటిల్ల ఏ ఇల్లు అని అడగకూడదు, అవి అన్నీ టెంట్లే. ఎందుకంటే వాళ్ళ గుడారం వేసినప్పుడు ఎలా ఉండేవారంటే వాళ్ళకి తాత్కాలికమైన షెల్టర్స్ అవన్నీ. ఎందుకు ఇస్రాయల్ 40 సంవత్సరాలు ఏం చేశారు, ప్రయాణం చేస్తున్నారు కనుక. ప్రయాణంలో ఉన్నవాడు బిల్డింగ్ కడితే అని ఏమనాలి, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీ బిల్డింగ్ ఎందుకు అయ్యా అంటారు అన్నమాట. వెళ్ళిపోయేవాడికి ఎలా ఉండాలి, మేకప్ బ్యాకప్ అన్నట్టు ఉండాలి, వేసేస్తాం తీసేస్తాం. అందుకే వాళ్ళు ఏం చేసేవారంటే గుడారాలు వేసేవారు, ఎక్కడ ఆల్ట్ ఉంటే అక్కడ గుడారం వేసేవారు. చుట్టూ ఇల్లులు ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటి ఒక కలర్లో కనబడుతున్నాయి, ఒక్కొక్కటి ఒక గ్రూప్గా ఒక ఊర్లో కనబడుతున్నాయి చూడండి. ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క గోత్రం అన్నమాట. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క గోత్రం అంటే 12 గోత్రాలు చుట్టూ ఉన్నాయి. 12 గోత్రాలు చుట్టూ ఉంటే మధ్యలో ఎవరున్నారు? గుడారం ఉంది. మధ్యలో గుడారం అంటే గుడారంలో 2 భాగాలు ఉంటాయి, ప్రత్యక్షపు గుడారం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం యాజకులు వెళ్తారు, ఏడాదికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. ఏడాదికి ఒక్కసారి ఎందుకు వెళ్తారు? అప్పుడప్పుడు వెళ్తేనే డేంజరు, ప్రతిసారి వెళ్ళినోడు ఇంక లోపల నుంచి బయటకు రాడు. ఎందుకు రాడంటే లోపల, అదే అదే ఇమేజ్ చూపించు, అది ఇమేజ్. ఏం జరుగుద్ది అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఎరుగు మీకు కనబడుతుంది, పరలోకం నుంచి పైన, అదిగో పరలోకం నుంచి, ఆకాశం నుంచి, విశ్వం నుంచి ఒక మహా వెలుగు, అంటే దేవుడి దగ్గర నుంచి ఒక మహిమ సరాసరి అతి పరిశుద్ధ స్థలంలోనికి దిగిపోయేది. అది ఎంత వోల్టేజ్ ఉంటుందంటే నేను చెప్తున్నాను, భూమి మీద ఉన్న ఎంత కరెంట్ అయితే ఉందో దానికన్నా ఎన్నో రెట్లైన ఎక్కువ ఉంటుంది. అంత మహాశక్తి ఎక్కడికి దిగేదంటే మందసం ఉండేది, లోపల ఒక మందసం. ఆ మందసం దగ్గరికి వెళ్తే అటు ఒక కెరూబు, ఇటు ఒక కెరూబు, ఆ మధ్యలోనికి దిగేది ఎవరంటే దేవుని యొక్క మహిమ. దేవుని మహిమ వచ్చిందంటే సాక్షాత్తు దేవుడే భూమి మీద వచ్చాడు అన్నమాట. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ ఇమేజ్ అలానే ఉంచు, అలానే చూడండి. ఇప్పుడు 14 వచనం చదవండి. ఆ వాక్యము అంటే ఆ దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు, మహిమగా వచ్చాడు. ఎలా వచ్చాడు? అదిగో ఆ రోజు మన పితరుల దగ్గరికి మహిమ ఎలా వచ్చిందో ఆ మహిమారూపం, కృపా సత్య సంపూర్ణిగా మధ్యకి. ఆ రోజు గుడారం మన పితరుల మధ్య ఉండేది, ఈ రోజు గుడారం దగ్గరికి మనం వెళ్ళడం కాదు, దేవుడే మన మధ్యకు వచ్చేసాడు. యోహాను ఎలా క్లైమ్ చేస్తున్నాడు చూడండి, 4వ సందర్భంలో. 1, దేవుడు దేవుడై ఉన్నాడు. 2, ఆయన జీవమై ఉన్నాడు. 3, ఆయన ఎలుగై ఉన్నాడు. 4, దేవుడు మన మధ్యకి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు దేవుడు? పరలోకంలో కంఫర్ట్గా లేదనా? ఎందుకు వచ్చాడు ఆయన? నశించిపోతున్న మనల్ని ఎతికి రక్షించడానికి దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చేసాడు. దేవుని దగ్గరికి వెళ్ళేవారండి అప్పుడు. ఆ లోపలికి వెళ్ళాలంటే చిన్న విషయం కాదు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు. మూల్యం చెల్లించేది ఎక్కడ వరకు అంటే బలిపీఠం వరకే, మహా అయితే గంగాలం వరకే. లోపలికి వెళ్ళాలంటే ప్రత్యేకింపబడిన వాడు తప్ప ఇంకెవడు వెళ్ళడానికి వీల్లేదు. ప్రధాన యాజకుడు, యాజకులందరూ ఉంటే, యాజకులందరికీ ప్రధాన యాజకుడు ఉండేవాడు ఆయన, మెయిన్ మెయిన్గా ఉండే దైవజనుడు అన్నమాట. అలాంటి ఆయన
సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు అటు లోపలికి. ఎందుకు? లోపలికి వెళ్ళినోళ్ళలో ఏమన్నా అపవిత్రత ఉంటే మరల బయటికి రాడు, దేవుని దగ్గరికి వెళ్ళడన్నమాట. అలాంటి ప్రమాదకరమైన దేవుని మహిమ, దేవుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయనే మన దగ్గరికి వచ్చేసాడట. అందుకే ఆయన ఏమన్నాడు చెప్పిన, కృపా సత్య సంపూర్ణుడిగా ఫ్రీగా మనకి ఇచ్చేసాడట, వెల్కమ్ రండి అని. ఒకప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చావుతో చెలగట్టం, ఇప్పుడు ఫ్రీగా ఎవరైనా ఆయన దగ్గరికి రావచ్చట. ఎంత బాగా, ఎంత బాగా. యేసుక్రీస్తు వారు దేవుడు, దేవుని కుమారుడు, ఆయన సాక్షాత్తు మహా వెలుగు, అద్భుతం అనడానికి యోహాను గారు ఇస్తున్న డాక్యుమెంట్స్, రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఎంత లోతుగా ఉన్నాయో చూడండి. ఇది సువార్తని సింపుల్గానే కండి, ఇది సాక్ష్యంతో ముడిపడిన సువార్త. ఎన్నైని? నాలుగైనాయి. అదే మొదటి అధ్యాయం 29 వచనం, అదే మొదటి అధ్యాయం 29 వచనం. మరునాడు యోహాను యేసుక్రీస్తు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒకసారి ప్లే చేద్దాం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి చెప్పండి? ఎవరైనా అపవిత్ర, ఇందాక మనం వాక్యపాఠం చదువుకున్నాం, కుష్టున్నవాడు కానీ మచ్చున్నవాడు కానీ ఏదన్నా వ్యక్తిగతమైన పాపం చేసిన వాడు కానీ దేవుని దగ్గర రుణాన్ని ఎలా చెల్లించుకోవాలి అంటే, విరుగుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి. విరుగుడు అంటే పూర్తిగా పోదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీకు పాత నిబంధన చదివితే ఆ లైన్ మీకు గుర్తుంటే ఈజీగా అర్థమవుతుంది. ధర్మశాస్త్రపు బలులు పాపాన్ని తీయలేదు, పాపాన్ని కప్పాయి. ఈ మాట చాలా లోతైంది, ఎంతమందికి అర్థమవుతాం. రక్త ప్రోక్షణ పాత నిబంధనలో పాపం కడగలేదు, పాపాన్ని తాత్కాలికంగా కప్పాయి. అంటే కనబడకుండా కొంచెం అడ్డొచ్చాయి అంతే. అంటే జంతు బలులు, అమాయకపు జీవులు బలు ఏంటంటే మన పాపాలకు కొంచెం అలా అడ్డుగా వచ్చి కప్పాయి. కానీ క్రీస్తు రక్తం మాత్రం కడిగేసింది, ఇక లేదు. ఇక యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా ఇద్దరు ఏమంటున్నారంటే, ఇదిగో ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఏదో ఒక జీవుని తీసుకుని, గొర్రె పిల్లని తీసుకుని మనం వెళ్ళేవాళ్ళం. ఎందుకు వెళ్ళేవాళ్ళం? మన పాపాలు కప్పుకోవడానికి వెళ్ళాం. ఈసారి కప్పుకోవడం కాదు, నిజముగా మన పాప రోత జీవితాన్ని కడిగేయడానికి గొర్రె పిల్లగా ఈసారి ఎవరు వచ్చారు? దేవుని కుమారుడు. ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ రోజిచ్చే గొర్రె పిల్లల పాపాన్ని మోసుకెళ్ళిపోవు, మరేం చేస్తాయి? తాత్కాలికంగా కప్పుతాయి, అడ్డొస్తాయి. కానీ ఈ గొర్రె పిల్ల మోసుకెళ్ళిపోయి మ్రానుకు బ్రేకులేసి మన పాపాలని కొట్టేస్తుంది. ఈ మాట కొంచెం జాగ్రత్తగా జీర్ణించుకోండి, ఇది సరిగ్గా అర్థం చేసుకోకపోతే డాక్టర్నే వేరైపోతుంది. కొంచెం జాగ్రత్తగా. ఏం జరుగుద్దంటే, నరకానికి పోవడానికి పాపపు క్రియలు అనుకోకండి, కొంచెం జాగ్రత్తగా వినండి. నిత్య జీవానికి పోవడానికి సత్క్రియలు, అనగా నిత్య జీవానికి పోవడానికి భోజనాలు పెట్టాం, బట్టలు పంచాం, ఇంకా రకరకాలు. ఎవడో మంచి పనులు చేసి ఎలా అయితే పరలోకం సంపాదించుకోలేడో, ఎవడో చెడ్డ పనులు చేయడం వల్ల నరకానికి కూడా పోరు. బాగా వినాలి, తేడాకైనారంటే మొత్తం నన్ను మొత్తం తీసుకెళ్ళి గంగలు కలుపుతారు మీరు. జాగ్రత్తగా వినాలి. ఎవరు పరలోకం పోవడానికి, ఎవడో మంచి పనులు చేసి పరలోకం పోవడం, ఎవడో చెడ్డ పనులు చేయడం వల్ల నరకానికి పోవడం. మరి ఎందుకు నరకానికి పోతారు? ఎందుకు పోతారంటే, మనం చేసిన, గతం చేసిన పాపాలు, వర్తమానంలో చేసిన పాపాలు, చేయబోయే పాపాలకి అన్నిటికీ ఇరుగుడు ఎవరంటే యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల. అంటే ఆయన గతం పాపాలే కాదు, మన జీవితం అంచు ఆయనకి తెలుసు కనుక మన పాపానికి యావత్తూ మేకులేసి కొట్టేశాడు ఆయన. మరి నరకానికి ఎందుకు పోతామంటే, ఆయన ఇచ్చిన కృపను, ఆయన మనం చేసిన రుణాన్ని
మనం సరిగ్గా జీర్ణించుకోలేక బతకలేకపోతున్నాం కనుక, ఆయన త్యాగాన్ని మనం గుర్తించట్లేదు కనుక, యేసుక్రీస్తుని రక్షకుడిగా మనం అంగీకరించట్లేదు కనుక, చేసిన పాపాలకు మూల్యం ఆయన చెల్లిస్తే ఆయనను అంగీకరించకపోవడం అతిపెద్ద పాపం. ఆ పాపమే నరకానికి చెప్పండి కారణం. అది నరకానికి కారణం. నరకానికి స్పెల్లింగ్ అది అండి. వ్యభిచారం చేశారు, దొంగతనం చేశారు, ఇంకా డబ్బులు డబ్బులు దొంగలించారు, అబద్ధాలు ఆడారు. ఓకే, ఇవన్నీ పాపాలే, కానీ వీటన్నిటికన్నా భయంకరమైన పాపం ఏంటో చెప్పనా? దేవుని కుమారుణ్ణి అంగీకరించకపోవడం మహాపాపం. అని అన్నిటికీ చెల్లుబాటుగా వచ్చాడు. గొర్రె పిల్లను కానీ గొర్రె పిల్లనుకోకండి, మన పాపాలు ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చాడు. పరలోకం పోవాలన్నా నీ మంచి పనులు పనికిరావు, ప్రభువే మార్గం. నరకానికి పోవాలన్నా కారణం నువ్వు ఆయన్ని నమ్ముకోలేదు కనుక. ఎగ్జాంపుల్ ఏంటి చెప్పనా? ఏదన్నా భయంకరమైన వ్యాధి వచ్చింది అనుకోండి, వ్యాధికి మందు వచ్చింది అనుకోండి, మందు వచ్చింది అనుకుంటే బతకో, మందు ఏం చేయాలి? వేసుకోవాలి. ఇదంత వాస్తవమో? నీకు ఇరుగుడు వచ్చింది, నీకు ముగింపు పలికింది, నువ్వు నిత్యం బతకాలంటే నీ పాపానికి నీ జీవితానికి మంది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన స్వీకరించు. ఎన్నైనా ఇప్పటికీ ఎన్నైనా గుర్తుంటే మేము ఎక్కడ ఎందుకుంటాం అనుకుంటారు. ఐదు అయినాయి, ముగించేస్తానులేండి. ఆరోది మొదటి అధ్యాయం 38 వచనం. మొదటి అధ్యాయం 38 వచనం. యేసుక్రీస్తు వెనుకకు తిరిగి, యేసుక్రీస్తు వారి వెనుకకు తిరిగి, మీరేం ఎదుగుచున్నారని ఆయన అడుగుగా వారు రబ్బీ అంటే బోధకుడా అని. మరలా ఈ అడుగు క్లైమ్ చేస్తున్నాం మనం. ఏంటి చెప్పండి? ఒకటి, వాక్యము దేవుడు. రెండు, ఆయన జీవితం, లైఫ్ ఆయనే. మూడు, ఆయనే వెలుగు, మన ప్రపంచానికి వెలుగు ఆయనే. మూడు, దేవుడైన ఆయన. మన నాలుగు, దేవుడైన ఆయన, మహిమ కలిగిన దేవుడు మన మధ్యకి వచ్చేసాడు. ఇది నాలుగు. ఐదు, ఆయన గొర్రె పిల్ల. యావత్తు మానవాళికి పాపాన్ని మోసుకొని పోయే గొర్రె పిల్ల. ధర్మశాస్త్రపు గొర్రె పిల్లలు పాపాన్ని కప్పాయి, ఈ గొర్రె పిల్ల కడిగేసి పాపాన్ని తీసుకెళ్ళిపోయింది. ఆరు, రబ్బీ అన్నారు. రబ్బీ అంటే హెబ్రీ గ్రీక్ శబ్దాల్లో బోధకుడా అని. బోధకుడా అని అర్థం. నిజమే, మేము ఎన్నో బోధలు విన్నాం, ఎందరో ఉపదేశకులు విన్నాం, నీలాంటి ఉపదేశకుడు వినలేదు మేము. ఎందుకో చెప్పనా? నువ్వు చెప్పేవి నిత్య జీవపు మాట. నువ్వేం చెప్పు? తండ్రి అయిన దేవుని గురించి, పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి, రాబోయే నిత్య జీవాన్ని గురించి చెప్పావు. ఈయన మాట్లాడినట్టు ఎప్పుడు ఏ బోధకుడు ఎవరు మాట్లాడలేదన్నారు ఆయన బోధని. ప్రపంచంలో ఒకే ఒక్క బోధకుడిగా ఎవరున్నారంటే ఖచ్చితమైన బోధకుడు, ఆధ్యాత్మిక గురువు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. దేవుడు గురించి, మరో జీవితాన్ని గురించి ఈయన మాట్లాడినంతగా ఏ మతాల్లో ఏ గురువు మాట్లాడలేదు, ఇంకెప్పటికీ మాట్లాడరు కూడా. మీరు అడగండి, అన్ని మతాలు చదివిన వివేకానంద గారిని అడగండి, అన్ని మతాలు చదివిన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అడగండి, అన్ని మతాలు చదివిన రాజా రామ్మోహన్ రాయ్ గారిని అడగండి, ఎవరైతే మేధావి వర్గం రామకృష్ణ పరమహంస ఆయన్ని అడగండి. మన భారత మైథాలజీ చెప్తున్నాను. ఎవరిని అడుగుతారు అడగండి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏడు చెప్పినా ఈయనే నిజమైన మాస్టర్ అన్నారు. ఈయన బోధించినట్టు ప్రపంచంలో ఎవరూ బోధించలేదు. మన తాత గురీజీ, మన కరెన్సీ మీద ఉండే గాంధీ గారు, ఆయన అన్నాడు, నాకు నిజమైన గురువు యేసుక్రీస్తే. మై ఎక్స్పెరిమెంట్ ఇత్ ట్రూత్ అని ఒక బుక్ రాశాడు ఆయన. ఆ బుక్లో మీకు మోటివేషన్ ఎవరంటే ఇదిగో యేసుక్రీస్తే అన్నాడు. సత్యముతో నా ప్రయోగాలు. సత్యం అంటే ఎవరు? ఆయనే. ఆయన తెలుసుకున్న తర్వాత మేధావుల గుండెల నుంచి వచ్చిన మాట ఏంటంటే, రబ్బీ నిజమైన బోధకుడు, ఆయనే నిజమైన బోధకుడు. ఇప్పుడు ఏడు సంపూర్ణం చేద్దాం. మొదటి అధ్యాయం 41 వచనం. మొదటి అధ్యాయం 41 వచనం. ఇతడు తన మొదట తన సహోదరుడైన సీమోనును చూసి, మేము మెస్సీయాని కనుగొంటామని అతనితో చెప్పి,
యేసునద్దకు అతన్ని తోడుకొని వచ్చును. ఏమంటున్నట్టు, మేము మెస్సయాని కొనుగొంటిమి. మెస్సయ్యా 7వ భాగం మనకి ఏం చెప్తుంది సాక్ష్యం, ఆయన సాక్షాత్తు మెస్సయ్య. ఇశ్రాయేలందరూ ఎదురు చూశారు, ప్రవక్తలందరూ ఎదురు చూశారు, మత గురువులు, యాజకులు, ప్రధాన యాజకులు అందరూ ఎదురు చూశారు, మెస్సయ్య వస్తాడు, మాకు స్వతంత్రం ఇస్తాడు, స్వేచ్ఛా జీవితాన్ని ఇస్తాడు, మాసిపోయిన మా బతుకులకి ఆధారం ఆయనే అవుతాడు. మెస్సయ్య ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూసింది ఈ లోకం, ప్రతి మతం ఎదురు చూసింది, ఆ మెస్సయ్య ఆ దేవుడు ఈ భూమి మీకు వస్తాడా ఎప్పుడు అని. 7వ భాగంలో యోహాను మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ఆ మెస్సయ్య వచ్చేసాడు, ఆ మెస్సయ్య వచ్చేసాడు. ఎవరో కాదైనా మీరు గుర్తించని ఆ నజరేతు నుంచి వచ్చిన ఆ యేసే క్రీస్తు, ఆ క్రీస్తే మెస్సయ్య. మెస్సయ్య ఇప్పుడు మనకి 7 అయినాయి, 7, 7, 14. ఈ 7 చెప్పండి మహా లెక్కల మాస్టర్ శకుంతల దేవి కూడా ఆశ్చర్యపోతే మన లెక్కలు చూసి. శకుంతల దేవి తెలుసా, ఒక లెక్కలా ఇస్తేనట, ఒక లెక్కలా ఇస్తే కంప్యూటర్ కన్నా ఏకంగా చేసి చెప్తుందట. మొన్ననే చనిపోయింది, మొన్నే రీసెంట్గా. శకుంతల దేవి ఒక లెక్క ఎలా ఇస్తే 5 నిమిషం మొత్తం ఒకసారి సైంటిస్ట్ మేధావులందరికి వచ్చింది, బోర్డు మీద ఒక లెక్క ఇచ్చారు, కంప్యూటర్లో స్టార్ట్ చేస్తారు, ఏమి స్టార్ట్ చేస్తారు కంప్యూటర్ కన్నా ముందు చెప్పింది. మానవ కంప్యూటర్ అన్నారు ఎవరిని, శకుంతల దేవి కూడా ఎంతగా ఉంటాం మనం ఎవరు, నా లెక్కల్లో ఈ లెక్కలు ఎప్పుడు లేవనుకుంటుంది ఆవిడ. 7, 7, 7 3 ఏళ్ళు 21. సరే నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇవి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అనడానికి యోహాను గారు యేసుక్రీస్తు వారు క్లైమ్ చేసిన వండర్స్ ఇవన్నీ. క్లైమ్ అంటే హక్కును ప్రకటించుకోవడం, చట్ట ప్రకారం మేము ఇది అని డిక్లేర్ చేయడానికి హక్కులు ఉన్నదని క్లైమ్ అంటారు. ఇవి 21 మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు అసలైన భాగంలోకి వస్తున్నాం. మీ గుండెలు దడదడమని ఉంటాయి, ఇటు ఇంకా అసలు భాగంలోనికి రాలేదా అధ్యక్ష అని, రాలేదా అధ్యక్ష, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం, త్వరగానే వెళ్ళిపోతాం. సింపుల్గా 35 నుండి 42 వరకు చూసి మనం ముగించేద్దాం. 35 మొదటి అధ్యాయం 35 వచనం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసుక్రీస్తు వారి వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. బాగా విందాం. జరుగుతున్న సందర్భం ఏంటి, ఒకనొక రోజు యోహాను అతని శిష్యులతో కలిసి మార్గం మధ్యలో వెళ్తున్నారు. యోహాను గారు అనగానే ఎవరిక్కడ, యోహాన గ్రంథం రాసిన యోహాన గారు, ఎవరు, బాప్టిజం ఇచ్చే యోహాను. ఆయన గురించి మనం సుమారు 3-4 తరగతులు మనం నేర్చుకున్నాం. నది ఒడ్డిన రగిలిపోయిన బోధకుడని 4 భాగాలు మనం నేర్చుకున్నాం. ఆయన ఒంటి రోమాలు, తోలి వస్త్రాలు, అడవిలో చిన్ననాటి నుంచి పెరిగిన మహానుభావుడు, అదిగో ఆయన. మీరు జాగ్రత్తగా చూడండి, ఆయన ప్రకటన చేస్తూ ఒకరోజు మార్గాన పోతున్నప్పుడు శిష్యులందరూ లేరట, ఆయనకి క్లోజ్ సర్కిల్కి ఉన్న 2 శిష్యులు, ఇద్దరున్న అంటే వాళ్ళిద్దరిని పెట్టుకున్నాడంటే ఇలా బాగా క్లోజ్ అన్నమాట. ఎవరికి, మన ఆలోచన నేను చెప్తున్నాను, నీకెలా తెలిసి అని అడగకూడదు, సందర్భం పెట్టి అనిపిస్తుంది. వాళ్ళిద్దరు క్లోజ్, ఎవరిద్దరు అంటే ఒకరు ఆంద్రేయ, మరొక శిష్యుడు. నాకు ఆంద్రేయ ఉన్నాడు అక్కడ. ఎవరు ఆయన అనగానే కొందరు మేధావులు ఏమన్నారంటే, ఈ యోహాన సువార్త రాసిన యోహానే అయ్యి ఉండాలి అని అన్నారు. కొందరు అన్నారు సరిగ్గా చెప్పలేమన్నారు. ఏమో ఎవరైతేనో, ఒక అడ్రస్ మాత్రం మనకుంది, ఆంద్రేయ. ఆంద్రేయ ఎవరు, ఆంద్రేయ ఎవరటి, చెవి నరికేసాడు కదా పెద్ద ఆయన తమ్ముడు, ఎవరు చెవి నరికేసింది ఆయనకి, మాకు సంబంధం లేదనుకోండి, ఆ కేసు మీ మీదకి ఏం రాదులండి. ఎవరు, పేతురుగారు, పేతురుగారి యొక్క తమ్ముడు. అంటే పేతురుగారి యొక్క తమ్ముడు ఎవరికి శిష్యుడు, అదిగో ఆ రగిలిపోయే యోహాను శిష్యుడు. ఆయన ఎలా ఉంటాడో తెలుసు, ఎండిపోయిన ఆకారంతో, క్రీడాకారుల ఎండకి వానకి తడిసిపోయిన ముఖంతో ఆయన ఉంటాడు.
ఆ రోజు ఆ ఇద్దరు శిష్యులు ఆయన ఉన్నప్పుడు ఆ ఇద్దరు శిష్యులకి చూపిస్తున్నాడు, ఆయమె చూపించడం ఆ ఇద్దరు శిష్యులకి, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. రాయబడిన విచిత్రమైన మాట ఏంటంటే, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని వెంటనే యేసుక్రీస్తు వారిని వెంబడించారు. మనకు అర్థం కానిది ఒక మాట ఉంది అక్కడ. ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడు మనం కొన్ని చెప్పాం, 3 ఏళ్ళు, ఎంత 21, ఇదేం చెప్పాడు ఆయన అక్కడ? ఏమీ చెప్పలేదు, ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమని? ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒక్క మాట చెబితే ఎప్పటినుండో గురీజీగా ఉన్న ఆయన వదిలేసి వెళ్ళిపోయారట. ఎవరెనకాల? అదేంటి అంటే, ఆ ఇద్దరు శిష్యులకు ఒక సబ్జెక్టు తెలుసు అన్నమాట. ఏంటంటే, ఎప్పటి నుండో యోహాను తన శిష్యులకు చెప్పుకుంటున్నాడు ఏమని, గొర్రెపిల్ల రాబోతుంది, మెస్సయ్య గొర్రెపిల్లగా రాబోతున్నాడు, మనం చూసిన ధర్మశాస్త్రంలో ఎదురు చూసిన మెస్సయ్య రాబోతున్నాడు, పాపానికి విరుగుడు ఆయనని ఎప్పుడో ఆయన డెప్త్ లాంగ్వేజ్తో తన శిష్యులకి 100% గొర్రెపిల్ల అంటే ఎవరో ఒక రోజు నేను చూపిస్తానని చెప్పుండాలి ఆయన. అంత డీటెయిల్గా అంత లోతుగా తన శిష్యులకు చెప్పాడు కనుకే ఏమి చెప్పకుండా ఒకే ఒక్కలైన అన్నాడు. ఏమని? ఆయనే గొర్రెపిల్లని. ఎంత సబ్జెక్టులు హృదయంలో పట్టుకుని తిరిగిన వాళ్ళకి వెంటనే అర్థమైపోయింది ఏంటంటే, ఓహో ఈయనైనా లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మా గురీజీ చెప్పాడంటే ఇంతకు మించిన సాక్ష్యం మాకు ఏం అవసరం లేదు. ఎందుకు చెప్పనా? ఈయన ఆ గొర్రెపిల్లకి ముందుగా ఫైలెట్గా వచ్చాడు. ఆయనకున్న సాక్ష్యం ఏంటి? నేను మెస్సయ్యకి ఫైలెట్ని అన్నాడు. ఆయనకి ముందు వినబడుతున్న స్వరం నేను, మార్గాన్ని సరళం చేసే ఫైలెట్ని నేను అన్నాడు. ఆయన ముందు ఆయన వస్తున్నాడని ప్రకటన చేసే ప్రకటనకారిని, సాటింపు వేసే వ్యక్తిని. ఇప్పుడు ఆ సాటింపులో, ఆ ప్రకటనలో ఆ ఫైలెట్ చెప్తున్నది ఏంటంటే, ఇదిగో వచ్చేసాడు ఎవరు? మెస్సయ్య. ఇప్పుడు ఫైలెట్ సీఎం ముందు ఫైలెట్ వస్తుంటే చూసారా? సీఎం కాన్వాయ్, సీఎంల ముందు, పిఎంల ముందు ఫస్ట్ మనకు వింతగా ఏముంటుంది రోడ్డు మీద వచ్చినట్టు ఫైలెట్లు వాళ్ళు వింతుకుంటారు. ఆ తర్వాత ఫైలెట్లు ఉండగానే సీఎం వచ్చినట్టు, ఇప్పుడు ఫైలెట్లు కదా మనకి ఎంత, ఎవరు చెప్పట్టే? సీఎం వచ్చిన ఫైలెట్ని చెప్తున్నట్టే, నిన్ను ఏమైనా లెక్క, నిన్ను ఏమైనా చెప్పు. ఇప్పుడు మనం చూడాల్సింది ఎవరిని? సీఎం వచ్చాడు, పిఎం వచ్చాడు. ఇప్పుడు మన కళ్ళు పోవాల్సింది ఎవరి మీదకి? సీఎం పిఎం. ఇప్పుడు వచ్చింది సీఎం పిఎం కాదు, దేవుడే వచ్చాడు. అందుకే ఆ రోజు పైలట్ మాట విన్న వాళ్ళు వెంటనే ఎవరు తెలిపారు? యేసుక్రీస్తుని వెంబడించారు. మరొక మాట చిన్నగా ఎంతమంది జ్ఞాపకం ఉందో ఒకసారి చెప్పాం ఈ మాట, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఇదిగో అన్న మాట చాలా లోతైన మాట. అదే ఇదిగో అంటే మక్కికి మక్కి పక్కాగా చూపించే ఆధారం అన్నమాట. ఇంకా తిరుగులేదు అన్నమాట. ఇదిగో అన్న మాట ఒక సౌండ్ కలిపారు పండితులందరూ. ఒకరోజు 100 ఏళ్ల వయసులో కొడుకు పుట్టాడు ఎవరికి? ఎవరికి? ఆయన అలాంటి ఆయన మేము ఎక్కడ చూడలేదు అనుకోండి. ఎవరైనా? బైబిల్లో అబ్రహాం గారు. నిజమండి, ఇదంటే నిజమే. ఇప్పటి కాల పిల్లలు పిల్లలే ఇజ్రాయెల్ దేశం కదా, నిజమే అది. 100 ఏళ్ల వయసులో అబ్రహాం గారికి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు బుడిబుడి నడకలు నడిచి 10th class వయసు, 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవుడు బలిమ్మన్నాడు. ఎవరిని? ఏ కొడుకునే తెచ్చాడో ఆ కొడుకునే బలిమ్మన్నాడు. ఆ కొడుకుని బలివ్వడానికి మొరియా పర్వతం మీదకి వెళ్ళాడు. మొరియా పర్వతం మీదకి వెళ్ళి ఆ కొడుకుని బలేసేసే టైంలో దేవుడు అన్నాడు, ఆపేయక అన్నాడు. ఈ సీన్ జరుగుతున్న టైంలో 2-3 రోజులు నడిచారు. ఎవరిద్దరు? యోహాను. క్షమించండి, మీ వల్ల నాకు మొత్తం. ఇసాక్ గారు, ఏమనుకోకండి, ఇసాక్ గారు, అబ్రహాం గారు ఇద్దరు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఇసాక్ గారు క్వశ్చన్ అడిగారు, నాన్న ఈ పుల్లల కట్టెలు ఇవి నా మీద వేచేసాం, మోస్తున్నాను, బాగానే ఉంది. ఎందుకంటే అప్పుడు ఇసాక్ తెలియదు కదా నేనే బలవబోయే బలి అర్పణకు కారణం, నేనే అవుతానని. నాన్న కట్టెలు ఉన్నాయి, పశువుని చంపడానికి కత్తి ఉంది, నిప్పు కూడా ఉంది, గొర్రెపిల్ల ఏది నాన్న అని అడిగాడు. ఎవరిని? అబ్రహాం. ఆ క్వశ్చన్కి అబ్రహాం దగ్గర ఆన్సర్ లేదు. అప్పుడు అన్న మాట ఏంటి చెప్పనా? దేవుడే చూసుకుంటాడు. అంటే బలివ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడ అని అడిగితే లేదు ఆన్సర్.
ఆ రోజు అబ్రహాము దగ్గర సైలెంట్ అయిపోయిన క్వశ్చన్, ప్రశ్న, ఆన్సర్ ఎక్కడుందో తెలుసా? ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అక్కడ తగిన ప్రశ్నకు సమాధానం ఎక్కడ చెప్పండి? బాప్టిజం ఇచ్చి యోహాను నోట వచ్చింది. అంటే ఆ రోజు ఇసాకు కన్నా ఎక్కాల్సిన బలి పశువు ఎవరంటే, గొర్రె పిల్ల ఎవరంటే, యేసుక్రీస్తు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఎవరికి? ఆ పక్కనున్న వాళ్ళిద్దరికి తెలుసు. అందుకే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ అడిగారు వాళ్ళు. యేసు వెనుక తిరిగి చూసి వారు తను వెంబడించుట చూసి మీరు ఏమి ఎతుకుచున్నారని ఆయన అడగగా వారు, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. ఆయనను ఏం చేశారట? వెంబడించారట. వెంబడిస్తున్న వారు ఏమడిగారంటే, రబ్బీ ఎక్కడున్నావని కాపురం అడిగారట. నువ్వెక్కడుంటావు, నువ్వెక్కడ నివసిస్తావు అని అడిగారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఏమన్నా చదవండి. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పడం. వాళ్ళు అడిగింది ఏంటి అని చెబుతున్నది ఏంటి? యేసుక్రీస్తు వారిని ఆయన యేసుక్రీస్తు వారిని వాళ్ళిద్దరు ఏమడిగారు? మీ అడ్రస్ ఎక్కడ సార్ అని అడిగారు. అవునా? నిజానికి యోహాను గారు చేసిన గొప్ప పని ఏంటంటే చూపించాడు. వెళ్ళిపోమని పూర్తిగా కూడా ఆయన నోట మాట రాలేదు. వీళ్ళిద్దరు వెళ్ళి ఏమడగడానికి వెళ్ళారు? వెళ్ళిపోవడానికి అనుకోకండి. ఆ రోజు వాళ్ళు అడిగింది ఏంటో చెప్పినా ఆయన వెంట వెళ్ళిపోవడానికి మాత్రమే అనుకోకండి, ఇంకా కన్ఫర్మ్ అవ్వాలా. ఆయన వెంట వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళ క్వశ్చన్ అడిగారు, రబ్బీ మీరు ఎక్కడుంటారు అని. అప్పుడు ఆయన ఏం చెప్పాలి? పలానా నది ఒడ్డున, సముద్రం ఒడ్డున, లేదా బంజరు భూమిలో చిన్న గుడారం ఉంటుంది, లేకపోతే ప్రస్తుతానికి ఇక్కడ ఉంటున్నాం అని చెప్పాలి. అడ్రస్ చెప్పాలి. వాళ్ళు అడిగింది ఏంటి? మీ అడ్రస్ ఎక్కడా అని అడిగారు. అడ్రస్ నోటితో చెప్తే అయిపోద్ది. కానీ ప్రభు ఏమన్నాడు? వచ్చి ఇన్వైట్ చేస్తున్నాడు. ఐ ఇన్వైట్, రండి, నాతో రండి, నాతో రండి అన్నాడు. అడ్రస్ చెప్పట్లేదు. మరి ఏం చెప్తున్నాడు? ఇన్వైటింగ్, వెల్కమ్ చెప్తున్నాడు, రండి అన్నాడు. ఎందుకు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారంటే, మనం ప్రభువును చూపించేలా ఉండాలి. చూసిన వారు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వెక్కడుంటావు అని అడిగితే విన్న విశ్వాసకు అర్థమైపోవాలి. నువ్వెక్కడుంటే మేము కూడా అక్కడే ఉంటాం అని. యోహాను సువార్త ఎంత అద్భుతంగా ఉందండి. వచ్చి చూడుడి, వచ్చి చూడుడు అనగానే వెంటనే వెళ్ళిపోయారట. వెళ్ళి ఏం చేశారు? అక్కడ రాయబడింది 39లో ఆయన యొద్దకు వచ్చి బస చేసి, ఆయన యొద్దకు వచ్చి ఏం చేశారట? బస చేసి ఆయన యొద్దకు వచ్చి, బస అంటే బస అనగానే ఆయనతో కలిసి ఉన్నారట. అంటే ఆయన సన్నిధిలో ఉన్నారట ఇద్దరు. ఆయన సన్నిధిలో ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తుని ఒక ప్రసంగికుడు చూపిస్తే, ఒక పైలట్ చూపిస్తే ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళి నువ్వు అడగాల్సింది ఏంటని చెప్పినా, నువ్వెక్కడుంటావు చెప్పు అని ఆయన అడిగితే ఆయన అడుగుతాడు, నీ గుండెల్లో ఉంటా, నీ దగ్గర ఉంటా, నా దగ్గర ఉన్న దగ్గర నువ్వు ఉండని అడిగితే ఆయన సన్నిధికి పోయాక మనం ఆయనతో కలిసి నివసించాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాం? దీవెన్లు ఈ ప్రభువా అని అడుగుతాం మనం. ఇంకేమడుగుతాం ఆయన్ని? ఈ మధ్య బైబుల్ చదువుతున్న వారు మనమైతే బైబుల్ విద్యార్థులు ఏమడుతుంది చెప్పిన, బైబుల్ దగ్గరికి వచ్చి ఆయన్ని ఎతకట్లేదు, బైబుల్లో జ్ఞానం ఎదుగుతున్నాం. అది మనం చేసే తప్పు. బైబిల్లో జ్ఞానం ఎదగడం చెప్పడానికి ఎదుగుతున్నావా, లేకపోతే ప్రసంగాలకు ఎదుగుతున్నావా, లేకపోతే బైబుల్ మనం ఎందుకు చదువుతున్నాం? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్నే చూడాలి మనం. బైబుల్లో జ్ఞానం ఎదగడానికి బైబిల్ చదివితే దీవునిగా ఉండదు. బైబుల్లో ఈ ప్రత్యేకించి యోహాను సువార్తలో నేను ఎతకాల్సింది ఎవరంటే, దేవుని కుమారుడు. దేవుని కుమారుని ఎతకాలి. ఆయన దగ్గరకు వచ్చి, రబ్బీ నువ్వెక్కడుంటావంటే, రండి చూడండి, నాతో ఉండండి, నాతో ఉండండి అనగానే వెళ్ళారు. ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఆయన దగ్గరకు వచ్చి చూశారు. ఏం చేశారంట? ఆయన్ని ఆయన ఎక్కడ బస చేస్తున్నారో చూశాడట. చూసిన వారు చూస్తూ ఉండిపోలేదట. మరేం చేశారు? మరికొంతమందికి చూపించారట. ఏం చేశాడు ఆంధ్రే వెళ్ళి? ఆంధ్రే కన్నా ముందు ఒక మాట చూద్దాం. అదే మొదటి అధ్యాయం 46 వచనం. అదే మొదటి అధ్యాయం 46 వచనం. నజరేతులో నుండి
మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా వచ్చి చూడమని పిలుపు అతను తను వచ్చి చూడు, మేము అలాగే వెళ్ళాం. ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరికి. మేమెళ్ళి చూసాం, ఇప్పుడు నువ్వు వచ్చి చూడు. నీకు వెల్కమ్ ప్రభు చెప్తే నువ్వు మరొకరికి ఏం చేయాలి? వెల్కమ్ చెప్పాలట. మనం చెప్తామండి, వస్తారా లేదా పో అంటాం ఎవరిని? మన సాటి సహోదరుడిని. రాకపోతే మేము వెళ్ళిపోతాం అంటాం. కానీ విశ్వాసి క్రైస్తవుడు, క్రీస్తు నెరిగిన వాడు ఎట్లా ఉండాలంటే, నువ్వు తెలుసుకున్న మెస్సేజ్ని పొరుగు వానికి కూడా ఏం చేయాలి? తెలియచేయాలి. రా, నేను చెప్పేది నిజం, ఇది నిజం, పచ్చి నిజం, రా చూద్దు కానీ రా అని తీసుకురావాలి. నిజంగా ప్రభు దగ్గరికి నువ్వు తీసుకురాగలిగితే, ప్రభువు నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి చూడగలిగితే, నతానియేల్ అతను కూడా ఒక మంచి మాట అంటాడు, నీ జీవితం నాకు తెలుసు, లొంగిపో అంటాడు. అంతే, మారిపోతాం. సమరయ స్త్రీ కూడా 4వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. 4వ అధ్యాయం 42, కేవలం 41-42 చూద్దాం, మిగిలిన మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. 4వ అధ్యాయం 41-42, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొనుచున్నామని రీ. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు నువ్వు చెప్పావు మాకు, ఈసారి మేమే స్వయంగా చూసాం, ఈసారి నీ బాటను బట్టి మేము నమ్మో, మేము ఆయన చూసాం కనుక నీ మాటతో మాకు పని లేదు, ఇక ఆయనే మాకు డైరెక్ట్ రెఫరెన్స్ అన్నారు. అంతే, చూసారా? సమరయ స్త్రీ చూసి, ఆయన చూసి ఊరిని తీసుకొచ్చింది. శిష్యుడు వెంబడించిన శిష్యుడు చూసి నతానియేలును తీసుకొచ్చాడు. మనం ఎవరిని తీసుకొస్తున్నాం? ప్రతి వారం సింగిల్ హ్యాండ్ ఏడు చెప్పండి, వన్ మ్యాన్ షోలోకి వచ్చేస్తాం మనం. మనకు ఎవరు రాదు. నేను చెప్తున్నాను, ఎవరైనా రాని వారు నీ చుట్టూ కనబడితే నువ్వు వాళ్ళని తీసుకొస్తున్నావా? తీసుకురావు మనం. ఏదో మనం ఒక్కరమే ఏర్పాటు చేయబడ్డాం అన్నట్టు వచ్చేస్తాం మనం. అలా కాదట, అలా రాకూడదట ప్రభు దగ్గరికి. వచ్చిన నువ్వు మరొకరిని తీసుకురావు, తీసుకురా. నువ్వు తీసుకురావడానికి ఫస్ట్ వెల్కమ్ బోర్డు నీకు ఇచ్చాడు దేవుడు, తర్వాత అది మరొకరికి, మరొకరికి. మెస్ అయ్యే భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నీ పాపాలు మోయడానికి కాదు, నీ పొరుగు వాని పాపాలు ఎవరైతే ఉన్నా వాళ్ళందరివి మోయడానికైనా వచ్చాడు ఆ రోజు. ఇవి నీతో నాకపోతే ఈ గుడ్ న్యూస్ ఎట్లా? ఈ గుడ్ న్యూస్ అందరికీ వెళ్ళాలి. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? గుడ్ న్యూస్. అందుకే వచ్చాడు. క్రిస్మస్కి మీరు రావడం కాదు, చెప్పండి మీ బంధువులు రావాలి, నెక్స్ట్ నీ స్నేహితులు రావాలి, నెక్స్ట్ ఇంకా ఎవరెవరైతే నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో ఆ రోజు ఆయన దగ్గరికి అందరినీ తీసుకురావాలి. క్రిస్మస్ అనగానే December 25 కదండి, ఆ రోజు తీసుకొస్తానులేండి అంటే మనకి ఎలాగ అర్థమవుద్ది? అది కాదు, అది కాదు. నువ్వు వస్తున్న దగ్గరికి, క్రీస్తు దగ్గరికి నువ్వు వస్తున్నవే సన్నిధికి, ప్రతిసారి నీకు తెలిసిన ముఖాలని తీసుకురావాలి, తీసుకురండి. ఎందుకంటే నువ్వే కాదు, నీ ఇతరులు నశించిపోయినా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఎవరన్నీ మాట్లాడే వాడితో ఎప్పుడైనా దగ్గర తీసుకొచ్చేవారంటే, పెద్దగా ఆడికి ఇంట్రెస్ట్ లేదని నేను తీసుకురాలేదు ప్రభు అంటే, ఆడరదు నీకే తెలిసి నిన్ను అడిగితే ఏం చెప్తావు? అందుకే వద్దు. ప్రతి ఒక్కరిని మనం వెల్కమ్ చెబుతూనే ఉండాలి. నెక్స్ట్ మరొక మాట, అదే మొదటి అధ్యాయం ముగించుకుందాం. అదే మొదటి అధ్యాయం 40 వచనం, అదే మొదటి అధ్యాయం 40 వచనం, యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడై ఆంద్రయ, అతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి, మేము మెస్సీయాని కనుగొంటమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకుని వచ్చును. బాగా వినండి, వీళ్ళ సౌండ్లు ఎలా మారిపోతుంది చూడండి. ఫస్ట్ లోక పాపాలను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అనగానే వెళ్ళి ఏమడిగారు? అడ్రస్ అడిగారు. అడ్రస్ అడుగుతున్నప్పుడు వెళ్ళి ఏమన్నారు? రబ్బీ అన్నారు, బోధకుడా అన్నారు. బోధకుడా అని అడిగిన మాటకి ఈయనేమన్నాడంటే, నా అడ్రస్ ఎక్కడ చెప్పాలంటే నా దగ్గరికి రండి అన్నారు. వెళ్ళిన వీరు, సహవాసం చేసిన వీరు, సహవాసం చేసిన తర్వాత వీళ్ళు నోటండో వచ్చే మాట ఏంటో చెప్పిన, ఇప్పుడు రబ్బీ కాదు, మేము మెస్సీ అని కనుగొంటిమి అన్నారు.
బోధకుడు బోధకుడు కాదైనా ఆయన ఎవరు? మెస్సియా. ఇదిగో మై డియర్ బ్రదర్ పీటర్ నీకు విషయం చెప్తున్నా, ఈ పనులు పనులు పరిస్థితులు అన్ని పక్కన పడేవయ్యా, ఈ జీవన సంబంధమైన అన్ని అర్జెంటుగా నువ్వు రా, ఈ చేపలు పట్టడం ఇవన్నీ పక్కన పెట్టు, మేము మెస్సియాని కనుక్కున్నాం రా, ఇది ఎమర్జెన్సీ విషయం, ఇది ఎమర్జెన్సీ న్యూస్, ఇది ఇది ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, ఇది రా, మేము మెస్సియాని కనుక్కున్నాం రా అని ఆంధ్రే ఎవరిని తీసుకెళ్ళాడట? పేతుడిని తీసుకెళ్ళాడట. పేతుడిని ఎవరిని తీసుకెళ్ళాడు? 3,000 5,000 మందిని తీసుకెళ్ళాడు. అది మనం క్రైస్తవులు అయ్యామంటే మన కోసం అవలా చెప్పండి, ఇతరులను రక్షించడానికి కూడా మనం ఏమయ్యాం? క్రైస్తవులం అయ్యాం. దేవుని కుటుంబంలోనికి వచ్చామంటే నువ్వు ఉండిపోవడానికి కాదు, ఆ కుటుంబంలోనికి అనేక మందిని పిలవడానికి దేవుని కుటుంబంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు విందాం మనం కొన్ని మాటలు. వచ్చి చూడుడు అన్న మాట తర్వాత మెస్సియా అని వారు కనుగొన్నారు. నివసించిన తర్వాత ఎవరైతే క్రీస్తుతో బస చేశారో, సహవాసం చేస్తారో, నివసిస్తారో, వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చిన మాట ఏంటో చెప్పిన, మెస్సయ్యా వచ్చేసాడు నా కోసం అని. వచ్చిన ఆయన మీరు స్వీకరించండి అని చెప్తాడు. 42 పేతురుని అంటున్నాడు ప్రభు. వచ్చిన పేతురుకి చెప్తున్నాడు ఏమని? యేసు నద్దుకు అతను తోడుకుని వచ్చిన మెస్సయ్యను మాటకు అభిషక్తుడు అని అర్థం. యేసు పేతురు వైపు చూసి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పను, కేఫా అను మాటకు రాయి కదలవిక అన్నాడు. పేతురికి ప్రభు చెప్తుండే ఏమని చెప్పినా, రూపాంతరం చెందుతావు, రూపం ఇప్పటి వరకు నువ్వు పేతురువి, నెక్స్ట్ నువ్వు కదలని రాయివి, నీ లైఫ్ టర్న్ ఓవర్ అయిపోద్ది చూసుకో అన్నాడు. అంతేక నీ జీవితం మారిపోద్ది చూసుకో అన్నాడు. అంతేక నిజంగానే మారిపోడు. మనుషులు నువ్వు శాపలం పడుతున్నావు పేట, నేను చెప్తున్నా మనుషులను బట్టే వాడిగా మార్చేస్తాను నిన్ను అని. అలాగే మారిపోయాడు మహనీయుడు. ఎంత బాగుందో చూడండి, ఊరకే కోప్పబడే యోహాను మారిపోయి యోహాను సువార్త రాస్తే మన ఊహలకు అంతా లేదు. నీకు అర్థమైందో లేదు, ఊరకే కోప్పబడే పేతురు మారిపోతే వేల మంది అనే ప్రసంగానికి మారిపోయారు. అప్పటి వరకు గురీజీ గురీజీ అని తిరిగిన వారు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి రబ్బి అన్న వారు, వాళ్ళ నోట నుండి వచ్చిన మాట ఏంటంటే, మెస్సయ్యను కనుగొంటే మీరు రా అన్నారు. పాపపు ఊబులో కొట్టుకుపోతున్న సమరయ స్త్రీ వచ్చి, నేను చేసినవన్నీ చెబుతున్న వాడిని వచ్చి చూడండి అంటే, అవునా అని వచ్చి చూశారు. వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, ఇప్పుడు నువ్వు చెప్పే మాట మాకు బేస్ కాదు, ఆయనే మాకు నిలువెత్తు సాక్ష్యం, నీ మాటతో మాకు పని లేదు, మేమే స్వయాన్న మేము చెప్తున్నాం, ఆయన లోకానికి వచ్చిన రక్షకుడు అన్నాడు. ఇది మనకు యోహాను సువార్త మనకు ఏమి నేర్పిస్తుందంటే, ఇలా 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 మనకు నేర్పిస్తుంది. మరొక మాట, అదే యోహాను సువార్త, యోహాను సువార్త అదే అధ్యాయం, మొదటి అధ్యాయం 38, మీరేమి ఎదుగుచున్నారు అన్నాడు. ఈ మాట ఇద్దరినే కాదు, యావత్తు క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి విశ్వాసిని అడుగుతున్నారు. నా దగ్గరకు వచ్చిన మీరు ఏమి ఎదుగుతున్నారు? ఏమి ఎదుగుతాం? క్రొత్త సంవత్సరం వస్తే దీవెల్ని ఎదుగుతాం. ఇంకేమి ఎదుగుతాం చెప్పండి, చెప్పండి ఏమి ఎదుగుతామో. మనకేమేమి అవసరం ఉన్నా అవన్నీ వెతుకుతాం. ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏమి ఎదుగుతామంటే, మన సుఖ సౌఖ్యాలు కావలసినవన్నీ సిరి సంపదలతో సహా ఆయన దగ్గర ఎత్తుక్కుంటాం. మాకు అది కావాలి ఇది కావాలని మనం అవి ఎదిగితే చెప్తున్నాను, ప్రభు అంటారు మీ అడ్రస్ సరైనది కాదు, మీ అజెండా ఏంటి, మీ దృక్కోణం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీరు దేనితో వస్తున్నారు, ఏ ఉద్దేశంతో వచ్చి నన్ను ఎదుగుతున్నారు, నన్ను రబ్బీగా మరి చూస్తే నా బోధలో ఒక విషయం అర్థమవుతుంది. లేదు, మీ అజెండా ఏంటంటే సంపాదన దీవెన్లు ఈటి కొరకే మీరు తిరిగితే మీ అజెండా ఒకరోజు కాలిపోతుంది. ఏమి ఎదుగుతున్నారు మీరు, ఏమి ఎదుగుతున్నారు? లూకాసు వార్త 24 ఎవరెవరు ఏమి ఎదుగుతున్నారో చూద్దాం. లూకాసు వార్త 24:5 లూకాసు వార్త 24:5 వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వాడు మీరెందుకు మృతుల్లో ఎదుగుతున్నారు? కొంత బ్యాచ్ ఉన్నారట, ఏంటి ఎస్ వచ్చే టైంలో ఎవరిని ఎక్కడ ఎదుగుతారు?
కొందరేమో దీవుల కొరకు ఎదుగుతున్నారు ప్రభువుని, కొందరేమో బోధకుడిగా ఎదుగుతున్నారు, కొందరేమో ఆస్తులు ఉద్యోగాల కొరకు పెళ్లిళ్ళ కొరకు ఎదుగుతున్నారు, మరికొంతమంది డిఫరెంట్ బ్యాచ్. ఎవరు చెప్పండి? శవాల్లో సజీవుడిని ఎదుగుతున్నాడు. శవాల్లో సజీవుడు ఎదుగుతాడు, ఆయన పేరే సజీవుడు. ఆయన శవాల్లో ఉంటాడా? శ్మశానంలో ఉంటాడా? ఉండడు. సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? బుద్ధి లేని పని ఇదంతా. ప్రభుని ఎక్కడ ఎతకాలో అక్కడ ఎతకండి. ప్రభు దగ్గర ఎక్కడ బస చెయ్యాలో అక్కడ బస చేయను. శ్మశానాల్లో కాదు, దీవెన దగ్గర కాదు, కోరికల దగ్గర కాదు, ఈ నేత్రాసుల దగ్గర కాదు. ప్రభువు దగ్గర మనం ఎత్తుక్కోవలసింది ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు, ఈ లోక రక్షకుడు, నీతో ఉంటే ఇక మాకు చాలు అని అనేవారు కావాలి. మేము చూసిన ఆయన, పరవశించిపోతున్న ఆయన, సుగుణాల సంపన్నుడిని మేము చూసాం. నువ్వు కూడా రా అని పొరుగువాడిని పిలిచే శిష్యుడిగా మనం ఉండాలట. మరొక మాట, యోహాను సువార్త 6:26, యోహాను సువార్త 6:26, యేసు రొట్టెలు బుదించి తృప్తి పొందుట వలనే నన్ను ఎదుగుతున్నాను. ఇదొక డిఫరెంట్ బ్యాచ్. వీళ్ళెవరు? యేసుక్రీస్తు వారు వండర్లు చేసినా ఏం చేసినా వాళ్ళకి అనవసరమట. వాళ్ళకి కావాల్సింది ఏంటి? రొట్టెలు ఎన్ని గంటలు కడతారు అని అడుగుతారట. చేపలు ఎన్ని గంటలు కడతారు? బాగా కలిసారు లేదా? ఇది ఆ బ్యాచ్. దేవుడి దగ్గరికి వచ్చి ఫుడ్ కోసం ఆలోచించే వాళ్ళు ఏమండి? కొంతమంది కేవలం ప్రభువుని యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటారు చెప్పండి? ఫుడ్కి. కేవలం కొంతమంది బైబిల్ని ఎందుకు పట్టుకుంటారు చెప్పండి? ఫుడ్కి. యేసుక్రీస్తు వారిని అడ్డెట్టుకుని ఫుడ్ కొరకు తిరిగితే నేను చెప్తున్నాను చెప్పండి చెప్పండి. బైబిల్ చెప్తుంది మనకంత అవివేకులు ఇంకెవరు ఉంటారు? అలా ఉండకూడదు. ఆయన దగ్గరకు వచ్చి ఆహారం వెతుక్కోవడం కాదు, ఆయనే జీవాహారం, ఆయనే జీవింపజేయకూడదు, ఆయనే వెలుగు. ఆయన దగ్గరకు వచ్చి రొట్టెలు చేపలు ఎదుక్కుంటే, నేను వండర్స్ చేసినా మీకు పెద్ద వండర్ ఏంటంటే నేను చేసిన వండర్ మీ కళ్ళు వచ్చినా వింత కాదు చెప్పండి. గుడ్డివాడి కళ్ళు వచ్చినా వింత కాదు. నెక్స్ట్ చెవిటి వాడికి వినికిడి వచ్చినా వింత కాదు. శవం లేచిపోయినా వింత కాదు. మీకు ఏది వింత కాదు. మీకు ఎంత ఏంటంటే రొట్టెలు కంపాలు తెచ్చి ముందే వెళ్తే వింత. నిండి ఉన్నాయండి సరిపోతే అందరికి అనుకుంటారు. రొట్టెలు కంపే వింత ఎవరికి? ఫుడ్ కోసం తిరిగే వాళ్ళకి. నెక్స్ట్, దేని కొరకు మనం ఆయన్ని వెంబడించకూడదు. బస చేస్తున్నామంటే, బస అంటే ఆయన దగ్గర నివసించడం, సహవాసం చేయడం, ఆయన సన్నిధిలో ఉండడం. ఇది చేస్తున్నప్పుడు ఇవేవి మన దగ్గర ఉండకూడదట. మరి ఎలా? అక్కడ ఒక మాట ఉన్నారు, వచ్చి చూడుడి అనగానే వారు ఏం చేస్తారట? ఆయనను వెంబడించారు అన్నాయి 37. ఆ శిష్యులు యేసుని వెంబడించరి అంతే. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే ఏమవుద్ది? ఆయన రబ్బీ కాదు, మెస్సీ అని తెలుసుకుంటారు. యేసుక్రీస్తే బస చేస్తే ఏమవుతుంది? ఆయన ఈ లౌకికమైన విషయాల కొరకు ఆయన దగ్గర అడగకూడదని అర్థం అవుద్ది. ఆయన నిజముగా లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, నా సమస్యల కొరకు కాదు అని ముఖ్యమైన విషయం అదని నాకు అర్థం అవుద్ది. అందుకు మనం వెంబడించాలి. ఆయనను వెంబడిస్తే నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే, లూకా సువార్త 9:23, మరియు ఆయన అందరితో ఇట్లా, నిన్ను ఎవడైనను నన్ను వెంబడింపకూరని ఎడల తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను తన ప్రాణము రక్షించుకుని వాడు దానిని పోగొట్టుకుని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దానిని రక్షించుకో. నన్ను ఎందుకు వెంబడించాలంటే, చచ్చిపోయిన నువ్వు ఒకరోజు బతుకుతావని వెంబడించాలి, నిత్యత్వం వస్తుందని వెంబడించాలి. నీకు నిత్యత్వం రావాలి అంటే నన్ను వెంబడించే సూత్రం ఏంటంటే, ప్రతిరోజు మనం ఏమెత్తుకోవాలట? సిలువెత్తుకోవాలి. సిలువెత్తుకోవడం అంటే ఏ సిలువ అండి? అది అప్పుడు వేస్తారు, అదే అనకూడదు. అది కాదు సిలువ అంటే. సిలువెత్తుకోవడం అంటే ప్రతిరోజు తనను తాను ఉపేక్ష, నేనేం కాదు నా ప్రభువే అని ఉపేక్షించుకోవాలట. నా జీవితంలో ప్రభువే ప్రధానమైన సూత్రం అంటే, నన్ను నేను కాదనుకుని ప్రభువే నా జీవితానికి లక్ష్యం అనుకుని ప్రతిరోజు నన్ను నేను చంపేసుకుంటాను చూసారా, అది సిలువెత్తుకోవడం. ఆయన వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకోవాలి అన్నాడు. గలతీ పత్రిక 5:5 త్వరగా, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. గలతీ పత్రిక 5:24
క్రీస్తు యేసు సంబంధం శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలివేసేశారు. క్రీస్తు యేసు సంబంధులు, క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారట? శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను చంపేశారు. ఇక ఆయన్ని వెంబడిస్తున్న వారు, ఆయన దగ్గరకు వచ్చిన వారు, ఆయనతో బస్ చేసిన వారు, వాళ్ళ జీవితంలో ఇంకేమీ లేవు, దురాశలు, ఇచ్చ, కోరికలు అన్నిటినీ చంపేశారు. వాళ్ళకు ఉన్నది ఒకే ఒకటి, ఆ రమ్యమైన వాడు మా కొరకు వచ్చాడు, ఆయన ఉంటే మాకు చాలే, ఇంకెంతకు మించి మాకు ఇంకా ఏమి వద్దు. అదే గొప్ప భాగ్యం, ఆయనే మాకు నిత్య జీవం. నెక్స్ట్ యోహాను సువార్త 12వ అధ్యాయం ముగించేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందినో అక్కడ నా సేవకుడును వెంబడించేవాడికి తీయటి వార్త ఏంటంటే, నేను ఎక్కడుంటానో ఒకరోజు నువ్వు కూడా అక్కడ ఉంటావు. నువ్వెక్కడుంటావు ప్రభువా? పరలోకంలో దేవుని కుడి పార్శ్వాన ఉంటాను, నేనున్న దగ్గర నువ్వు కూడా ఉంటావు. ఎంత ధన్యత! ఒకడు నన్ను సేవించి నేను నా తండ్రి అతన్ని కనపరచు. ఇది చూడు, పైన వాటి మీద మీరు మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్ట. ఇందుకు నన్ను వెంబడించండి. నేను అంటున్నాను, కూర్చున్న ప్రతి ఒక్కరు నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తుని నీ హృదయంలో ఏమని అంగీకరించావు? ఏమని అంగీకరించావు? అసలు నీ కోణం ఏంటి? నువ్వేమని ఆయన వెంబడిస్తున్నావు? ఏమని బైబిల్ పట్టుకు తిరుగుతున్నావు? ఏ ఉద్దేశంతో వారం వారం ఆయన దగ్గరికి వస్తున్నావు? వాడికైపు వస్తున్నావు అనుకుంటే వాడిపోతారు ఒకసారి, ఏదో ఒక రోజు. లేదు, ఉద్యోగం కొరకు, పనుల కొరకు, పరిస్థితుల కొరకు, భార్య పిల్లలకు ఆరోగ్యం కొరకు మీరు వస్తే ఒక రోజుకి ఓడిపోతారు. ఆయన దగ్గరికి వచ్చేది ఎందుకు చెప్పనా? ఆయన ఎదిక ఆయన దగ్గరకు వస్తే అక్కడ పైన ఉన్న వాటి మీద మీరు మనసు పెడితే, మీరు ప్రతిరోజు సిలివెత్తుకుంటే ఒకరోజు మీరు ధన్య జీవులు అవుతారు. బైబిల్ అందుకు వెంబడిచ్చాడు అట్లా. యోహాను 4:19 చివరి రిఫరెన్స్. యోహాను సువార్త 4:19. అప్పుడు ఆ స్త్రీ, క్షమించండి, మత్తయి సువార్త 4:19 యోహాను సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 4:19 నా వెంబడి రండి, మిమ్మును మనుషులు పట్టి జాలలుగా. ఈ యొక్క ఏదైతే ప్రకటన ఉందో, ఏదైతే ఈ వెల్కమ్ సౌండ్ ఉందో, ఇది శిష్యులకే కాదు మనందరికీ. ఆయన దగ్గరికి వెళ్ళిన మనల్ని అందరినీ ఎలా మారుస్తాడంటే, మీరు ఇతరులను పట్టేవారుగా ఆయన మారుస్తాడు. నిజమంటిది, మీరు నిజముగా ప్రభుని దృక్కోణంలో మీరు చూడండి, మీరు రక్షింపబడడం ఎంత వింతో, మీ ద్వారా అనేకులు రక్షింపబడే వింతలు కూడా మీరు చూస్తారు. అందుకు ఆయన దగ్గరికి రావాలి. ఇప్పుడు యోహాను సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన దేవుడు జీవము, వెలుగు, శరీరధారి అయి వచ్చాడు, గొర్రెపిల్ల, రబ్బి, చివరికి మనకు ఇచ్చే ఆన్సరు మెస్సయ్యా. యోహాను సువార్త అంతా ఎందుకు రాయబడిందంటే, ఆయన దేవుని కుమారుడని నమ్మడానికి ఇవన్నీ రాయబడ్డాయి అన్నాడు. యోహాను సువార్త నాకు ఏం చెప్తుందంటే, మెస్సయ్య దేవుని కుమారుని కొరకు వచ్చేసాడు. దట్ ఈజ్ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి దేవా, నిజమే తండ్రి, ఇంత లోతైన తండ్రి సాక్ష్యాలతో మీ కుమారుని మా కొరకు పంపించాడు తండ్రి. ఏమని కొట్టి పాడేయగలం తండ్రి? ఎన్ని రుజువులు మాకు ఇచ్చిన రక్షకుడిని తండ్రి మేము చూడలేకపోతున్నాం, అంగీకరించలేకపోతున్నాం, వెంబడించలేకపోతున్నాం. ఇంకనూ మా జీవితంలో నచ్చనివి తండ్రి, మాకు కనబడనివి ఏమైనా ఉంటే వాటిని అంగీకరించి మీ కుమారుని రక్తంలో తండ్రి మేము కడిగేసుకునే భాగ్యాన్ని మాకు అంగీకరించండి. ప్రభువుగా అంగీకరించిన ఆయన్ని తండ్రి జీవితాంతం వెంబడించే సిద్ధపాటు మనసును మాకు దయచేయండి. వచ్చిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని, వారి జీవితాలను అన్నిటినీ మీ కుమారుని యొక్క త్యాగంలో కొలుసుకునే భాగ్యాన్ని వారికి దయచేయండి తండ్రి. మా సంఘ కాపర్లని, సంఘ పెద్దల్ని, సంఘ విశ్వాసుల్ని, సహోదరులని, సహోదరులని అందరినీ పేరు పేరున మీ ఎదుట విజ్ఞాపన చేస్తూ మరింత లోతైన సంగతుల్లో మమ్మల్ని అందరినీ నడిపిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.